ముందు భాగంలో దుర్యోధనుడు తన పరివారంతో సహా ద్వైతవనం నుంచి తిరిగి హస్తినాపురానికి వెళ్లిపోయాడు కర్ణుడు తన అపార పరాక్రమంతో నాలుగు దిక్కులలోని రాజులను జయించి తన జైత్రయాత్రను దిగ్విజయంగా పూర్తిచేశాడు దుర్యోధనుడు అత్యంత వైభవోపేతంగా వైష్ణవయాగాన్ని నిర్వహించి అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేశాడు యుద్ధంలో అర్జునుణ్ణి వధిస్తానని కర్ణుడు చేసిన ప్రతిజ్ఞగూర్చి తెలుసుకుని ధర్మరాజు కలవరపడ్డాడు అయితే ఆ రోజు రాత్రి ధర్మరాజు నిద్రిస్తున్న సమయంలో అతడి కలలో కొన్ని మూగజీవాలు ఏడుస్తూ కనబడి మహారాజా మేమంతా ఈ అడవిలోని జంతువులం మీరు రోజూ వేటాడి మమ్మల్ని చంపడం కారణంగా మా జాతి అంతరించిపోతోంది ఇలాగే కొనసాగితే ఈ వనంలో ఒక్క జంతువు కూడా మిగలదు మీరు ధర్మం తెలిసినవారు కాబట్టి మా మొర ఆలకించి మీరు వేరొక వనానికి వెళ్లి నివసించండి అని వేడుకున్నాయి ఆ మోగజీవాల ప్రార్థన విని నిద్రలో సైతం ధర్మరాజు కనులలో నీళ్లు తిరిగాయి ఉదయం నిద్రలేవగానే ధర్మరాజు తన తమ్ముళ్లకు ద్రౌపదికి కలలో జరిగిన విషయాల గుర్చి వివరించి వారందరినీ తీసుకుని ద్వైతవనాన్ని వదిలి కామ్యకవనానికి వెళ్లాడు అందరూ కలిసి అక్కడే కుటీరాలు నిర్మించుకుని జీవహింస చేయకుండా కేవలం అడవిలోని పండ్లు దుంపలు తింటూ కాలం గడుపుతున్నారు అలా పదకొండు ఏండ్ల వనవాసకాలం గర్చి పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు పాండవులు అయితే ఒకరోజు వ్యాసమహాముని కామ్యకవనానికి వచ్చారు దూరం నుంచే మునిరాకను గమనించిన ధర్మరాజు ఉన్న ఫలానా లేచి తమ్ముళ్లతో సహా ఎదురు వెళ్లి వ్యాసునికి నమస్కరించి తమ కుటీరంలోకి ఆహ్వానించాడు అయితే అడవిలో అష్ట కష్టాలు పడుతూ ఆకులు అలుములు తింటూ చిక్కి శల్యమై ఉన్నారు పాండవులు తన మనవల్ల దుర్భర స్థితిని చూసి చింతించిన వ్యాసుడు వారిని సముదాయిస్తూ ధర్మరాజుతో సుఖ దుఃఖాలనేవి కాలానుగుణంగా మారుతుంటాయి సుఖాలు ఎలా అయితే ఎల్ల కాలం నిలిచి ఉండవో కష్టాలు కూడా శాశ్వతం కాదు సజ్జనుడు ఈ రెండు స్థితుల యొక్క తత్వాలను అర్థం చేసుకుని సుఖాలకు పొంగిపోకుండా కష్టాలకు లొంగిపోకుండా రెండింటినీ సమాన దృష్టితో చూస్తాడు కాబట్టి ధర్మనందన నేను నీకు చెప్పేది ఒక్కటే నేటి ఈ పరిస్థితులకు తల వంచకుండా ఓర్పుతో సహనం వహించు నీ జీవితాన్ని ఒక తపస్సుగా మలచుకో తపస్సు వల్లే సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయి క్షమ అహింస సత్యము సమత ఇంద్రియ నిగ్రహం శాంతి త్యాగం ఇవన్నీ తపస్సు యొక్క లక్షణాలు మనిషి చనిపోయాక ఇవే ఉత్తమ గతులను కలుగజేస్తాయి ఇప్పుడు చేసే పుణ్యకార్యాలే తరువాతి జన్మలో మేలు చేకూరుస్తాయి కనుకనే దాన ధర్మాలు చేస్తూ మంచి మార్గంలో నడవాలి అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు అయితే మునీంద్ర దానం తపస్సు ఈ రెండింటిలో ఏది గొప్పది ఏది అధిక ఫలితాన్నిస్తుంది అని అడిగాడు దానికి వ్యాసుడు ధర్మజా కంటే దానం గొప్పది ఎందుకంటే దానం అంటే మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం మనుషులు ప్రాణం కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు రాత్రి పగలు శ్రమించి నిద్రాహారాలు మాని ధనాన్ని ఆర్జిస్తారు ఇంత కష్టపడి సంపాదించిన సంపదను ఇతరులకు దానం ఇవ్వడమంటే గొప్ప విషయమే కదా కాబట్టి తపస్సు కంటే దానమే గొప్పది అయితే సాధారణంగా బుద్ధిహీనులు తాము అన్యాయంగా అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్మును దానం చేస్తుంటారు అటువంటి దానం పుణ్యాన్నివ్వదు ధర్మ మార్గంలో సంపాదించిన ధనం కొంచెం దానమిచ్చినా అది పుణ్యాన్నిస్తుంది అది కూడా సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి మాత్రమే దానమివ్వాలి దానం చెయ్యకూడదు దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం చెబుతాను విను అని చెప్పి వ్యాసుడు ధర్మరాజుకి ముద్గలుడి కథను చెప్పసాగాడు పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడు తన భార్య కుమారునితో కలిసి నివసించేవాడు ముద్గలుడు పేదవాడు కాని సత్యవ్రతుడు అబద్ధమాడనివాడు అన్నింటికీ మించి ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు పొలంలో రాలిన ధాన్యపు గింజలను ఏరి వాటినే వండుకొని అతిథులకు పెట్టగా మిగిలింది తన భార్య కుమారుడితో కలిసి తిని జీవనం సాగించేవాడు అయితే ఒకనాడు దుర్వాస మహాముని ముద్దలుడి ఇంటికి వచ్చాడు పిచ్చివాడిలా సగం సగం బట్టలు ధరించి విరబూసిన కురులతో దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో చూస్తేనే వికారం కలిగేలా ఉన్నాడు దుర్వాసుడు కాని అతడిని చూసి ముద్గలుడు ఏమాత్రం అసహించుకోకుండా అతడికి ఎదురుగా వెళ్లి సగౌరవంగా దుర్వాసు ఇంటిలోకి ఆహ్వానించాడు స్వయంగా తానే అతడి కాళ్లు కడిగి భోజన ఏర్పాట్లు చేశాడు అప్పుడు దుర్వాసుడు ముద్గలుడు పెట్టిన అన్నాన్ని కడుపు నిండా తిని మిగిలిన అన్నాన్ని తీసుకుని తన శరీరమంతా పులుముకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో ముద్గలుడికి అతని భార్య పిల్లాడికి తినడానికి ఏమీ మిగలలేదు పస్తుండడమే వారికి మార్గంగా మారింది అయితే దుర్వాసుడు ఆ ఒక్కరోజు వచ్చి ఆగలేదు ప్రతిరోజూ వచ్చి ముద్గలుడి ఇంటిలో భోజనం చేసి మిగిలిన అన్నాన్ని తన ఒంటికి పులుముకుని వెళుతున్నాడు కాని ముద్గలుడి గౌరవ మర్యాదలలో ఎటువంటి మార్పు రాలేదు ఎలాంటి విసుగు చిరాకు లేకుండా నిరాహారుడై అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్వాసు సేవిస్తున్నాడు అది చూసి ఆశ్చర్యపోయిన దుర్వాస మహాముని ఆనందంతో ముద్గలుడివైపు చూస్తూ ఓ ముద్గలముని నీ వంటి దానశీలిని నేను ఈ భూమి మీద వేరొకరిని చూడలేదు నీవు సత్వగుణం కలవాడి ఏమాత్రం అసహించుకోకుండా అవమానించకుండా చిరాకు కోపాలను వదిలిపెట్టి నిర్మలమైన మనసుతో ఇన్ని రోజులు నాకు అతిథి మర్యాదలు చేశావు దానం సహనం త్యాగం నీ లక్షణాలు రుచులంటే పడిచస్తుంది నాలుక ఓర్పు ధర్మం శాంతి వీటన్నింటినీ నాశనం చేసేది ఆకలి ధర్మ దీక్షతో ఈ రెండింటినీ నీవు జయించావు జీవాన్ని నిలబెట్టే అన్నాన్ని దానం చేసి ప్రాణం మీదే ఆశ వదులుకున్నావు ఏమని పొగడను నిన్ను స్వర్గంలోని దేవతలు నీ ఫలాన్ని చూసి ప్రశంసిస్తున్నారు త్వరలోనే దేవ విమానం ఇక్కడికి వస్తుంది స్వదేహంతో సహా స్వర్గానికి వెళ్లి సర్వసుఖాలు అనుభవించు అని చెప్పి దుర్వాస మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే దుర్వాసుడు చెప్పినట్టుగానే ఇంతలో దేవలోకం నుంచి ఒక విమానం వచ్చి ముద్గలుడి ముందు ఆగింది అందులోని దేవదోత అతడివైపు చూస్తూ మునివర్య మీరు చేసిన పుణ్యకార్యాల కారణంగా మీకు స్వర్గప్రాప్తి కలిగింది పదండి వెళ్దాం అంటూ ముద్గలుడిని స్వర్గానికి ఆహ్వానించాడు అయితే అప్పుడు ముద్గలుడు ఆ దేవదోత వైపు చూస్తూ అయ్యా స్వర్గమంటే ఎలా ఉంటుంది అని అడిగాడు దానికి అతడు మునివర్య ఈ భూలోకానికి పైన స్వర్గలోకం ఉంది తపస్సు చేసి పొందిన మహామునులు యజ్ఞయాగాలు చేసినవారు ఉత్తములు దాన ధర్మాలు చేసినవారు ఇంద్రియాలను జయించినవారు యుద్ధంలో మరణించిన వీరులు అక్కడ నివసిస్తుంటారు విహారానికి ఉద్యానవనాలు వినోదాలకు క్రీడాస్థలాలు సమృద్ధిగా ఉంటాయి భూలోకంలాగా అక్కడ ఆకలి దాహాలు ఉండవు చలి వేడి తగలవు మొసలితనం గాని ఎటువంటి రోగాలుగాని దరిచేరవు ఎటు చూసినా మనోహరంగా అనుక్షణం మనసు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఈ పుణ్యలోకానికి అర్హులైన వారు భూలోకంలో వారి కాలం నిండాక మనుష్య శరీరాలు వదిలిపెట్టి తేజోవంతమైన దివ్య శరీరాలను ధరిస్తారు బంగారు ఆభరణాలను తొడుక్కొని స్వర్గలోకంలో సర్వసుఖాలు అనుభవిస్తారు అయితే స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది స్వయం ప్రకాశంతో వెలుగులు విరచిమ్ముతూ ఇతర లోకాలకు ప్రకాశాన్నందిస్తుంది ఆ బ్రహ్మలోకం మనువులు దాతలు ఋషులు అక్కడ ఉంటారు అక్కడ ఉండేవారికి కోపతాపాలుగాని పగా ప్రతీకారాలుగాని ఉండవు మోహలోభాలు వారిని ఆవరించవు అలాగే పునర్జన్మ కూడా ఉండదు ప్రళయకాలంలో లోకాలన్నీ నాశనమవుతాయి కాని బ్రహ్మలోకం మాత్రం చెక్కు చెదరకుండా శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఆ సమయంలో దేవేంద్రుడు దేవతలు అక్కడే నివసిస్తారు నీకు ఇప్పటిదాకా స్వర్గంలోని మంచి విషయాల గూర్చి చెప్పాను ఇప్పుడు అక్కడి దోషాలను కూడా వివరిస్తాను విను భూలోకంలో చేసిన పుణ్యఫలాన్ని స్వర్గంలో అనుభవిస్తాడు మనిషి అంతేగాని మళ్లీ అక్కడ పుణ్యం చేయడానికి వీలు లేదు వీలు కాదు చేసిన పుణ్యఫలమంతా అనుభవించిన తరువాత మనిషి మరలా భూలోకానికి రావలసిందే అయితే స్వర్గ సుఖాలను అనుభవించి మళ్లీ భూలోకానికి వచ్చిన మనిషి ఆ సుఖాలను వదులుకోలేక వేదనకు గురవుతాడు అంతేకాకుండా స్వర్గంలో ఉన్నవారు సైతం తమకంటే కంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి మనసులో బాధపడతారు ఒక్క బ్రహ్మలోకంలో తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నిటిలోనూ ఇదే పద్ధతి ఒక్క మొక్కలో చెప్పాలంటే భూలోకం కర్మభూమి ఇక్కడ చేసిన కర్మలకు ప్రతిఫలం స్వర్గంలో అనుభవిస్తారు ఇప్పుడు నీ సందేహం తీరింది కదా పద వెళదాం అని అన్నాడు అయితే దేవదూత చెప్పిన మాటలన్నీ విన్న ముద్గలుడు ఒక్క నిమిషం ఆలోచించి తరువాత అతడివైపు చూస్తూ అయ్యా నాకు అశాశ్వతములైన ఈ స్వర్గసుఖాలు లేదు ఏ లోకానికి వెళితే మరలా తిరిగి జన్మంటూ ఉండదో అటువంటి ఉత్తమ లోక ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్నాను మీరు వెళ్ళండి అని అన్నాడు దాంతో స్వర్గం నుంచి వచ్చిన దైవాంశ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తరువాత ముద్గలుడు శిలావృత్తిని వదిలిపెట్టి పరమ శాంతి మార్గం చేపట్టాడు కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించడం మొదలుపెట్టాడు మట్టిని బంగారాన్ని ఒకే భావంతో చూడసాగాడు అలా నిర్వికల్పమైన జ్ఞానయోగంతో పరమ సిద్ధిని పొందాడు అని ముద్గల ముని కథను వ్యాసుడు ధర్మరాజుకు చెప్పి కాబట్టి ధర్మరాజా రాజ్యం పోయిందని విచారించడు నీ జీవితాన్ని ఓ తపస్సులా మార్చుకో త్వరలోనే నీ రాజ్యం నీకు సిద్ధిస్తుంది నీ తమ్ముళ్లతో కలిసి ప్రజారంజకంగా రాజ్యపాలన సాగిస్తావు అని చెప్పి వేదవ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒకరోజు వేట నిమిత్తం పాండవులు ఐదుగురు వనంలోని ఒక్కో దిక్కుకి వెళ్లగా ద్రౌపది ఒక్కతే తన కుటీరంలో ఒంటరిగా ఉంది సరిగ్గా అప్పుడే సింధు దేశపు రాజైన జయధ్రధుడు తన చతురంగ బలములతో కూడి శాల్వరాజు పుత్రికను వివాహమాడు నిమిత్తం ప్రయాణిస్తూ దారి మధ్యలో ఉన్న కామ్యక వనానికి చేరుకున్నాడు ఆ వనంలో మరికొంత దూరం ప్రయాణించగా అక్కడ కుటీరం బయట నిలుచుని ఉన్న ఒక అత్యంత అందమైన స్త్రీ కనిపించింది ఆమె మరెవరో కాదు పంచ పాండవుల భార్య అయిన ద్రౌపది ఆమెను చూసి మణిమరిచిపోయిన జయధ్రధుడు తన మనసులో ఆహా ఎవరి సౌందర్యరాశి ఇంతటి లావణ్యవతి బహుశా ముల్లోకాలలో మరెక్కడా ఇంతటి అందం ఉండదేమో అని అనుకుని పక్కనే ఉన్న తన మిత్రుడు కోటి కాశ్యుడి వైపు చూస్తూ మిత్రమా ఈ సుందరాంగి ఎవరు ఆమెను చూస్తుంటేనే ఆనందంతో నా ఒళ్ళు పులకించిపోతోంది నువ్వు వెంటనే వెళ్లి నా కళ్లను కట్టిపడేసిన ఆ సౌందర్యరాశి వివరాలను తెలుసుకుని ఆమె నా సొంతమయ్యేలా చెయ్యి అని అడిగాడు జయధ్రథుడు చెప్పడమే ఆలస్యం కోటికాస్యుడు వెంటనే ద్రౌపది దగ్గరకు వెళ్లి ఆమె వైపు చూస్తూ యువతి ఎవరు నీవు క్రూరమృగాలు సంచరించే ఈ కారడవిలో ఒంటరిగా ఏంచేస్తున్నావు స్వర్గలోకపు అప్సరసలను తలదన్నే అందం నీది ఇంద్రుడి భార్య సుచీదేవి విష్ణుమూర్తి అర్ధాంగి అయిన లక్ష్మీదేవి కూడా నీకు సాటిరారు నా పేరు కోటికాస్యుడు అదిగో అక్కడ ఉన్నది సింధూ దేశపు మహారాజైన జయద్రథుల నీ అందం చూసి ముగ్ధులై నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను ఇక్కడికి పంపారు అని చెప్పాడు అయితే కోటికాశ్యుడి మాటలన్నీ విని ద్రౌపది అన్నా నేను పెళ్లై పిల్లలు కలదాని ప్రస్తుతం మీ ముందు ఒంటరిగా ఉన్నాను ఈ సమయంలో మీరు నా దగ్గరికి రావడం మంచిది కాదు నన్ను సామాన్య స్త్రీగా భావించి నాతో ఇలా మాట్లాడుతున్నారు నేను పాంచాల దేశాధీశుని కుమార్తెను పాండవుల ధర్మపత్నిని నా పేరు కృష్ణ నా భర్తలతో కలిసి వనవాసం చేస్తున్నాను వారు వేటకని వెళ్లారు సేపట్లో తిరిగి వస్తారు మీరు కొంచెంసేపు ఈ సమీపంలో ఉండండి వారు రాగానే మిమ్మల్ని తగిన రీతిలో సత్కరించి పంపిస్తారు అని చెప్పి ద్రౌపది తన కుటీరంలోకి వెళ్లిపోయింది దాంతో కోటి కాశ్యుడు తిరిగి జయధ్రధుడి వద్దకు వెళ్లి ద్రౌపది వివరాలన్నీ అతడికి విన్నవించాడు అయితే ద్రౌపది వివరాలు తెలుసుకున్న జయధ్రధుడు ఎలాగైనా సరే ఆమెను నా సొంతం చేసుకోవాలి అనే తపనతో రథం దిగి వెళ్ళి ద్రౌపది కుటీరంలోకి ప్రవేశించాడు కుటీరంలోకి వచ్చిన జయధ్రధుణ్ణి చూసిన ద్రౌపది నిర్ఘాంతపోయింది అప్పుడు ఆమె వైపు చూస్తూ ద్రౌపది నువ్వు పాండవులు క్షేమమేనా అని అడిగాడు దానికి ద్రౌపది మనసులో కొంత భయపడుతూనే సింధురాజా అందరం క్షేమంగానే ఉన్నాం ఇప్పుడు మీరు మా అతిథి నా భర్తలు వేటకు వెళ్లారు ఈ పాటికి వస్తూ ఉంటారు వారు వచ్చాక వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెల్దురు ఆ ఆసనంపై కూర్చోండి అని అంది అప్పుడు జయధ్రథుడు పక్కనే ఉన్న కుర్చీపై కూర్చుని ద్రౌపది వైపు చూస్తూ ద్రౌపది నిన్ను చూసిన మరుక్షణమే నా మనసు అదుపు తప్పింది నా ఇంద్రియాలేవీ నా మాట వినడం లేదు నా కోరిక తీర్చు నాకు సంతోషం కలిగించు రాజ్యం పోగొట్టుకుని అడవిలో తిరుగుతున్న ఈ పాండవుల వల్ల నీకు ఏం సుఖం లభిస్తుంది నాతో రా నీకు కష్టమంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను పదా రథం ఎక్కు అని అన్నాడు జయధ్రధుడి మాటలు విన్న ద్రౌపదికి భయంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు మనసులో పాండవులు ఎప్పుడు వస్తారా అని అనుకుంటూ వైపు చూసి అయ్యా నీవు ధృతరాష్ట్రుని కూతురైన దుస్సలకు బర్తవు ఆమె పాండవులకు సోదరి కాబట్టి నీవు నాకు అన్నవరస అవుతావు అలాంటివి నీవు నాతో ఈ విధంగా మాట్లాడటం సమంజసమా అని అంది దానికి జయధ్రధుడు ద్రౌపది నా వంటి రారాజులకు ధర్మాధర్మాలు న్యాయాన్యాయాలు వావీ వరసలతో పనిలేదు మేము ఏది సరనుకుంటే అదే ధర్మం అయినా నచ్చిన కన్యను పొందలేని సంపద అధికారం వ్యర్థం మారు మాట్లాడకుండా నాతో వచ్చి నాకు ఆనందం కలిగించు అన్నాడు జయ్రధుడి మాటలు విన్న ద్రౌపదికి అతడిపై అసహ్యం కలిగి కోపంగా అతడి వైపు చూస్తూ ఓరీ క్షత్రియ కులంలో పుట్టిన అదంగుడ పాండవుల శౌర్య పరాక్రమాల గురించి కూడా నన్ను అవమానిస్తున్నావు దీనికి తగిన ఫలితాన్ని నీవు తప్పక అనుభవిస్తావు నీకు భీమసేనుడి గురించి తెలుసుకదా గుహలో పడుకున్న సింహం జూలి పట్టుకుని లాగుతున్నావు జాగ్రత్త అర్జునుడి గాంధీవం యొక్క అల్లెతాడు శబ్దాన్ని వింటేనే నువ్వు సగం చస్తావు ఇక అతని కోపాన్ని నువ్వు తట్టుకోగలవా నకుల సహదేవులను అవమానించడం పాచుపాము జంటను తొక్కడంతో సమానం ఎలా చూసినా నేటితో నీ ఆయువు తీరింది నీకు చావు తప్పదు అని హెచ్చరించింది ద్రౌపది మాటలు విన్న జయద్రథుడు గట్టిగా అంటూ నవ్వుతూ పాండవుల సంగతి నాకు బాగా తెలుసు వారి గురించి చెప్పి నువ్వు నన్ను భయపెట్టాలని ప్రయత్నించకు నా గురించే నీకు తెలియదు నా పరాక్రమము ఇంకా నువ్వు చూడలేదు ఇక నీ వ్యర్థ ప్రేలాపనలు కట్టిపెట్టి వచ్చి నా రథం ఎక్కువ అని అన్నాడు దానికి ద్రౌపది జయద్రథ నేను ఐదుగురు వీరుల ధర్మపత్నిని నీ మంచి కోరి మరొకసారి చెబుతున్నాను పంచ పాండవులు నా భర్తలు శ్రీకృష్ణుడు నా అన్న నా జోలికి వస్తే వారు నిన్ను నాశనం చేస్తారు నా నన్ను కాపాడుతుంది అని ధైర్యంగా నిలబడింది కాని ద్రౌపది మాటలను ఏమాత్రం లెక్క చెయ్యక జయధ్రధుడు ఆమె చీర కొంగు పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు అప్పుడు ద్రౌపది అతడిని బలంగా అవతలకు నెట్టి కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేసింది ద్రౌపది తొయ్యడంతో జయధ్రధుడు కిందపడి అతడి తలపై ఉన్న కిరీటం నేలమీద పడింది దాంతో సైంధవుడికి రోషం తన్నుకొచ్చింది ద్రౌపది చెయ్యి పట్టుకుని బలవంతంగా ఆమెను లాక్కుపోయి తన రథంపై ఎక్కించుకుని బయలుదేరాడు అయితే ద్రౌపది కేకలు విన్న దౌమ్యుడు అక్కడికి వచ్చి ద్రౌపదిని తీసుకుపోతున్న జయధ్రధుని చూసి అయ్యా రాజులకు ఈ విధంగా దుష్కర్మలు చెయ్యడం తగదు ఆమెను విడిచిపెట్టండి అంటూ జయధ్రధుడి రథాన్ని వెంబడిస్తూ వెళ్లాడు ఇంతలో వేట ముగించుకుని ఇంటికి వస్తున్న పాండవులకు ఏదో చెడు జరుగుతుంది అనడానికి సూచనగా దుశ్శకునాలు గోచరించాయి చెట్ల మీద ఉన్న పక్షులు దూరంగా ఎగిరిపోతున్నాయి కొండ గుహలలోని క్రూర మృగాలు భయంకర శబ్దాలు చేస్తున్నాయి ఆకాశంలోని సూర్యుడు కనబడకుండా నలు దిశలు మేఘాలు ఆవరించాయి ఈ విపరీత పరిణామాలన్నీ చూసిన పాండవులు కంగారు కంగారుగా నివాసానికి చేరుకున్నారు అయితే రథం దిగి కుటీరంలోకి ప్రవేశించిన పాండవులకు అక్కడ చిందర వందరగా పడి ఉన్న వస్తువులు వాటి మధ్య జయద్రధుని కిరీటం కనిపించాయి అది చూసి ద్రౌపది ఏదో పెద్ద ఆపదలో చిక్కుకుందని గ్రహించిన పాండవులు కలవరపడి వెంటనే తమ ఆయుధాలను చేపట్టి కుటీరం బయట నుంచి అడవిలోకి వెళుతున్న జయధ్రధుని రథచక్రాల గుర్తులను ఆధారంగా చేసుకుని ద్రౌపదిని వెతుక్కుంటూ పాండవులు వారి రథాలపై బయలుదేరారు వాయువేగంతో ప్రయాణించి క్షణాలలో ద్రౌపదిని పట్టుకుని తీసుకువెళ్తున్న జయధ్రధుడి సైన్యాన్ని చేరుకున్నారు అక్కడ పాండవులకి జయధ్రధుడి రథాన్ని వెంబడిస్తున్న దౌమ్యుడు కనిపించాడు అప్పుడు వారు ఆయన దగ్గరకు వెళ్లి అతడికి ధైర్యం చెప్పి దిగులు పడకండి మునివర్యా ఈ రోజుతో ఆ దుర్మార్గుడి నూకలు చెల్లిపోయాయి వాడి మదం అణచి ద్రౌపదిని తీసుకుని తిరిగి వస్తాం అని చెప్పి జింకలను వేటాడటానికి వచ్చిన సింహాల్లా పాండవులు సైంధవుడి సైన్యం మీదకు ఉరికారు అయితే తన రథాన్ని వెంబడిస్తూ వస్తున్న పాండవులను చూసిన జయధ్రథుడు ద్రౌపదితో ద్రౌపది వారిలో నీ భర్తలు ఎవరెవరో కొంచెం చెప్పగలవా అని వెటకారంగా అడిగాడు అది విన్న ద్రౌపది చింత నిప్పుల్లాంటి కళ్ళతో అతడి వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు వారి గురించి తెలుసుకున్నా ప్రయోజనం లేదు సమయం మించిపోయింది అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను వారు నీ పాలిట మృత్యువులు అని పలికింది అది విని కోపించిన సింధురాజు వెంటనే తన సేనలను పాండవులతో యుద్ధానికి సన్నద్ధం చేశాడు అది చూసిన అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని వదిలాడు ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశం నుంచి అగ్నిగోళాలు కురుస్తూ సింధురాజు సేనలను అటలాకుతలం చేశాయి భీముడు తన గదను పట్టుకుని రథంపై నుంచి అవాంతం శత్రు సేనల మీదకు దూకి తన గదాఘాతంతో సైనికుల గుండెలు బద్దలు కొడుతున్నాడు నకుల సహదేవులు వారి కత్తులు చేత ధరించి దొరికిన వారిని దొరికినట్లు చంపుతుంటే ధర్మరాజు తన బల్యాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ శత్రు సైన్యాన్ని రూపుమాపుతున్నాడు ఇంతలో కోటి భీముడితో యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భీముడు కోటికాశ్యుడిని వధించాడు అది చూసిన సింధురాజు భయంతో ద్రౌపదిని తన రథం మీది నుంచి కిందకు దింపి అతడు ఒక్కడే రథం తోలుకుంటూ పారిపోయాడు అయితే అది చూసిన అర్జునుడు జయధ్రధుడి సైన్యాన్ని చీల్చి చెంటాడుతున్న భీముడి వద్దకు వచ్చి సోదరా భీమా జయధ్రధుడు పారిపోయాడు అమాయకులైన వీరిని చంపటం వ్యర్థం ఇక యుద్ధం చాలించండి అని అన్నాడు దాంతో భీముడు యుద్ధం చేయడం మాని అందరూ కలిసి ద్రౌపది దగ్గరకు వెళ్లి ఆమె క్షేమంగా ఉండడం చూసి కుదుటపడ్డారు అప్పుడు అర్జునుడు ధర్మరాజు వైపు చూస్తూ అగ్రజ మీరు నకుల సహదేవులు ద్రౌపదిని తీసుకుని నివాసానికి వెళ్ళండి నేను సోదరుడు భీముడు సైందవుణ్ణి వెంబడిస్తాము అని చెప్పారు అయితే అప్పుడు ద్రౌపది భీమార్జునుల వైపు చూస్తూ జయద్రథుడు పరమ దుర్మార్గుడు నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను అవమానించాడు వారి పట్ల జాలి చూపకుండా వధించండి అని అంది ద్రౌపది మాటలు విన్న భీమార్జునుడు వెంటనే తమ రథాలను అధిష్ఠించి జయధ్రధుడి రథాన్ని వెంబడిస్తూ వెళ్లారు భీమార్జునులను చూసి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పారిపోతున్న సైంధవుడి రథచక్రాలను అర్జునుడు తన బాణాలతో విరగ్గొడ్డాడు దానితో రథం కుప్పకూలి జయ్రధుడు ఎగిరి నేలమీద పడ్డాడు అయినా ఆగకుండా పైకి లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని అంతలోనే భీమార్జునులు అక్కడికి చేరుకుని అతడు పారిపోవడానికి వీలు లేకుండా తమ రథాలను అతడికి అడ్డుగా నిలిపారు కాలయముల్లా రథంపై నిలబడి ఉన్న భీమార్జునులను చూసిన జయధ్రధుని గుండెలు జారిపోయాయి అంతలో భీముడు ఒక్కసారిగా జయధ్రధుడి మీదకు దూకి అతడి జుట్టుపట్టుకుని పైకి లేపి లేచి నిలబడడానికి కూడా ఓపిక లేనంతగా అతడిని చావగొట్టి అతడి పీక మీద కాలు పెట్టి నిలుచున్నాడు ఇంతలో అర్జునుడు జోక్యం చేసుకుని అన్నయ్యా ఇంక చాలు ఇంకా కొడితే వీడు చస్తాడు అన్న ధర్మరాజు మాట ప్రకారం ఇతడిని క్షమించి వదిలిపెట్టు అని అన్నాడు దానికి భీముడు అబ్బా అర్జునా వీడిని క్షమించడమా వీడిని మన్నించి విడిచిపెడితే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి శత్రువుని చంపితే పూర్తిగా చంపాలి లేదంటే అసలు వాడి జోలికే వెళ్ళకూడదు అంతేగాని ఇలా సగం చంపి వదిలిపెడితే తరువాత వీడే మనకు తీరని నష్టం కలిగిస్తాడు అని అన్నాడు అప్పుడు అర్జునుడు సోదరా ఎంతైనా ఇతడు మన సోదరి దుస్సల భర్త ఈసారికి కనికరించి వదిలిపెట్టు అని అన్నాడు అది విన్న భీముడు ఒక్క నిమిషం ఆలోచించి సరే అర్జున నీ మాట ప్రకారమే కానిద్దాం కాని ద్రౌపదిని ఇంతగా అవమానించిన వీడికి ఇది చాలదు ఇంకోసారి పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడాలి అని చెప్పి ఒక పదునైన కత్తి తీసుకుని జయధ్రదుడి తలను ఐదు శిఖలుగా గొరిగి ఎవరికీ ముఖం చూపించడానికి కూడా వీలు లేకుండా చేశాడు ఆ తరువాత అతడిని తాళ్లతో కట్టి తీసుకువెళ్లి ధర్మరాజు పాదాల వద్ద పడవేసి అన్నయ్యా వీడు పాండవ దాసుడు జయధ్రదుడు అని అన్నాడు భీముడు నెత్తిమీద జుట్టు శిఖలుగా గొరిగి ఉండి తాళ్లతో కట్టబడి నేలమీద ఉన్న జయధ్రదు చూసి ద్రౌపది అంటూ హేళనగా నవ్వింది అది చూసి మరింత సిగ్గుపడి తలదించుకున్నాడు సింధురాజు ఆ తరువాత ధర్మరాజు అతడి కట్లు విప్పి సింధురాజా నీవు మా సోదరి దొస్సల భర్తవు ఆ కారణంగానే నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను ఇకనైనా ఇటువంటి దుష్కార్యాలు తలపెట్టడం మాని బుద్ధిగా మసలుకో అని చెప్పి ధర్మరాజు జయద్రధుణ్ణి విడిచిపెట్టేశాడు అయితే పాండవుల చేత అవమానం పొందిన జయద్రథుడు దించిన తల ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కాని అవమాన భారంతో అతడి మనస్సు రగిలిపోతోంది దాంతో ఎలాగైనా పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న జయద్రథుడు హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ గడ్డకట్టించే చలిలో ఒంటి కాలి మీద నిలబడి మనసులో పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు చివరికి జయధ్రదుడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా అప్పుడు జయధ్రదుడు పరమేశ్వరుడి వైపు చూస్తూ నా మనసులో ఉన్న కోరిక ఒక్కటే పాండవుల ఐదుగురిని వాళ్ల సైన్యంతో సహా జయించగల వరాన్ని ప్రసాదించండి అని కోరాడు దానికి పరమశివుడు జయద్రధ పాండవులను జయించడం నువ్వు అనుకున్నంత సులభం కాదు ఇంద్రునితో సహా మిగిలిన దేవతలకు సైతం ఇది సాధ్యం కాని పని కాని నీవు అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచావు కాబట్టి నీకు ఓ వరం ప్రసాదిస్తున్నాను అర్జునుడిని కాక మిగిలిన నలుగురు పాండవులను వారి సమస్త సైన్యంతో సహా ఒక పాటు నువ్వు నిరోధించగలవు ఇందులోని అంతర్యాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించు అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు పరమశివుడు ఇచ్చిన వరం పొందిన జయధ్రథుడు పాండవులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇది చాలు అని అనుకుని సంతోషంగా తిరిగి సింధూ దేశానికి వెళ్లిపోయాడు అయితే అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రహ్మణుడు కంగారు కంగారుగా పరిగెత్తుకుని వచ్చి అయ్యా నేను నా అరణిని ఒక చెట్టుకి వేలాడగట్టి ఉంచాను అయితే ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక లేడీ అక్కడ ప్రత్యక్షమై చెట్టుకు ఉన్న నా అరణిని తన కొమ్ములతో పట్టుకుని ఈ దిక్కుగా పారిపోయింది ఎలాగైనా మీరే దానిని పట్టుకుని నా అరణిని నాకు దక్కేలా చూడాలి అని వేడుకున్నాడు ఆ బ్రాహ్మణుడి మాటలు విన్న ధర్మరాజు వెంటనే విల్లు అమ్ములు ధరించి తన తమ్ముళ్లతో కలిసి ఆ బ్రాహ్మణుడు చెప్పిన దిక్కుగా ఆ లేడిని వెంబడిస్తూ వెళ్లాడు ఆ మార్గంలో కొంత దూరం వెళ్లగానే కంటికి ఒక లేడీ దాని కొమ్ములతో అరణిని పట్టుకొని కనిపించింది అది చూసిన పాండవులు ఒక్కసారిగా ఆ లేడి మీదకు బాణాలను ప్రయోగించారు కాని ఆ బాణాలలో కూడా ఆ లేడికి తగల్లేదు ఆశ్చర్యకరంగా తన లక్ష్యమైన పక్షి కన్ను తప్ప మరేమీ కనబడని అర్జునుడు సైతం ఆ లేడి శరీరాన్ని ఛేదించలేకపోయాడు ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పాండవులు చూస్తుండగానే ఆ లేడీ మాయమైపోయింది అయితే అప్పటికే అలసిపోయిన పాండవులు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడన కూర్చున్నారు అప్పుడు ధర్మరాజు తన ఎదురుగా ఉన్న నకులుడివైపు చూస్తూ నకుల ప్రస్తుతం నీ సోదరులందరూ ఎంతో దాహంతో ఉన్నారు ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చూడు అని అన్నాడు ధర్మరాజు ఆదేశం మేరకు నకులుడు వెంటనే వారు కూర్చున్న చెట్టు పైకెక్కి నీటి జాడ కోసం చుట్టూ చూశాడు అప్పుడు నకులుడి కంటికి ఆ ప్రదేశానికి సమీపంలో ఒక నీటి కొలను కనిపించింది అది చూసిన నకులుడు వెంటనే చెట్టు దిగి ధర్మరాజుతో అగ్రజా ఈ పక్కనే ఒక నీటి కొలను ఉంది నేను వెళ్లి అందరికీ నీళ్లు తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్లగానే నీటి కొలను కనిపించింది వెంటనే నకులుడు ఆ కొలనులోకి దిగి అందులోని నీరు త్రాగడానికి ప్రయత్నించాడు అయితే ఇంతలో ఎక్కడినుండో అతనికి ఒక శబ్దం వినపడింది అదేమిటంటే ఓ మానవా ఈ కొలను నా ఆధీనంలో ఉంది ఒకవేళ నీవు ఇందులోని నీటిని తాగదలుచుకుంటే నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తరువాతనే నీకు ఇందులోని నీటిని సేవించగల అనుమతి లభిస్తుంది అని వినిపించింది అది విన్న నకులుడు చుట్టూ చూశాడు కాని అక్కడ ఎవరూ కనిపించలేదు దాంతో ఇది ఏదో భ్రమ అయ్యుంటుందిలే అని అనుకుని ఆ కొలనులోకి దిగి అందులోని నీటిని తాగాడు ఆ తరువాత బయటకు వచ్చి రెండు అడుగులు వేయగానే స్పృహతప్పి కింద పడిపోయాడు అయితే అటు నేళ్లకని వెళ్లిన నకులుడు ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి కలవరపడిన ధర్మరాజు సహదేవుడి వైపు చూస్తూ సహదేవా నకులుడు నేళ్లకని వెళ్లి చాలా సమయం కావస్తోంది ఇంకా తిరిగి రాలేదు నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది నీవు వెళ్లి కాస్త ఏమైందో చూడు అని అన్నాడు దాంతో వెంటనే సహదేవుడు నకులుడిని వెతుక్కుంటూ వెళ్లి నీటి కొలను దగ్గరికి చేరుకున్నాడు అక్కడ నీళ్లను చూసిన సహదేవుడు ముందుగా తన దాహం తీర్చుకుందామనుకుని ఆ కొలనులో అడుగుపెట్టాడు వెంటనే తనకి కూడా నకులుడికి వినిపించినట్టుగానే ఒక శబ్దం వినబడింది కాని సహదేవుడు ఆ మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా ఆ కొలనులోని నీళ్లను తాగాడు వెంటనే అతడు కూడా స్పృహతప్పి పడిపోయాడు అయితే వెళ్ళిన తమ్ముళ్లిద్దరూ తిరిగి రాకపోవడంతో వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ అర్జునుడు అక్కడికి వచ్చాడు కొలను దగ్గరికి వచ్చిన అర్జునుడికి కూడా అశరీరవాణి వినిపించింది అది విన్న అర్జునుడు కోపంతో ఓరీ మాయావి ఎవరివి నీవు దొంగలా దాక్కుని మాట్లాడుతున్నావు నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడు అప్పుడే నీ అంతు తేలుస్తాను అని చెప్పి శబ్దభేది విద్య ద్వారా అర్జునుడు ఆ శబ్దం వినబడిన దిక్కువైపు కొన్ని బాణాలను ప్రయోగించాడు ఫలితం లేకపోయింది అయినా కూడా భయపడకుండా ఆ కొలనులోని నీటిని తాగాడు వెంటనే అర్జునుడు కూడా తప్పి పడిపోయాడు ఆ తరువాత భీముడు కూడా అలానే అక్కడికి వచ్చి ఆ కొలనులోని నీళ్లు తాగి పడిపోయాడు అయితే వెళ్లిన తమ్ముళ్ళెవ్వరూ తిరిగి రాకపోవడంతో వాళ్ళు ఏదో ఆపదలో చిక్కుకుని ఉంటారని భావించిన ధర్మరాజు ఆందోళన చెంది వెంటనే ధనుర్భానాలను అందుకుని తన తమ్ముళ్లను వెతుక్కుంటూ ఆ కొలను దగ్గరకు వచ్చాడు అక్కడ పరిసరాలను పరిశీలించగా ధర్మరాజు కంటికి తప్పి పడిపోయిన తన తమ్ముళ్ల శరీరాలు కనిపించాయి అది చూసి నిర్ఘాంతపోయిన ధర్మరాజు కండ్ల నీళ్లు పెట్టుకుని వెంటనే కిందపడి ఉన్న తన తమ్ముళ్ల వద్దకు వెళ్లి వారిని తట్టి లేపడానికి ప్రయత్నించాడు కాని ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి స్పృహ రాలేదు దాంతో బాధతో ధర్మరాజు కుమిలిపోయాడు కొంతసేపటికి తేరుకుని చుట్టుపక్కల పరికించి చూశాడు వేరే వాళ్ల అడుగుజాడలేవీ కనిపించలేదు ఎంతో ఆలోచించాడు తన తమ్ముళ్ళు వారు అలా కూలిపోవడానికి కారణమేమిటో అర్థం కాలేదు పోనీ ఆ కొలనులోని నీరు విషపూరితమైనవేమో అవి తాగి వీరు ఇలా పడిపోయారేమో అని అనుకోవడానికి కూడా వీలులేకుండా పాండవుల శరీరాలలో విషప్రయోగం జరిగిన లక్షణాలేవీ లేవు దాంతో ఒకవేళ ఇది సుయోధనుడి పన ఇప్పుడు మాతకు నేను ఏమని సమాధానం చెప్పను అని అనుకుంటూ దీన వదనంతో ఆ కొలనులోకి దిగాడు అప్పుడు మళ్ళీ ఆ అశరీరవాణి వినిపించింది ఓ ధర్మరాజా ఈ కొలను నాది నేను ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నీ తమ్ముళ్ళు ఇందులో నీటిని తాగి అలా పడి ఉన్నారు నీవు కూడా నా మాట వినకుండా ఈ కొలనులోని నీళ్లు తాగితే నీకు కూడా వాళ్లకు పట్టిన గతే పడుతుంది జాగ్రత్త కాబట్టి ముందుగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత ఇందులోని నీటిని తాగి నీ దాహం తీర్చుకో అని అన్నాడు అది విన్న ధర్మరాజు అయ్యా నువ్వు రుద్రుడివో ఇంద్రుడివో లేక దేవతవో నాకు తెలియదు అలా కానిపక్షంలో అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ముళ్ళు ఏ విధంగా పడిపోరు అసలు మీరు ఎవరు మీ ఉద్దేశం ఏమిటి తెలపండి అని వినయంగా అడిగాడు దానికి ధర్మరాజా నేను ఒక యక్షుడను నీ తమ్ముళ్ళు నన్ను అవమానించి ఈ స్థితిని పొందారు అంటూ ఆ యక్షుడు ధర్మరాజు ముందుకు వచ్చి నిలబడి నా అనుమతి లేకుండా ఈ కొలనులో నీరు తాగితే ఎంతటి వారికైనా ఇదే గతిపడుతుంది నీవు తెలివిగలవాడివి గనుక ఆ ప్రయత్నం చేయలేదు కాబట్టి కాసేపు నీ గూర్చి మరచి నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అన్నాడు దానికి ధర్మరాజు అయ్యా మీ అంతటి వారికి సమాధానం వారిని కాదు కాని నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అని ఆ యక్షుడి వేసే ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు అవి ఎలా సాగాయంటే యక్షుడు మనిషికి సాయం ఎవరు అతను బుద్ధిమంతుడు ఎలా అవుతాడు అన్న యక్షుని ప్రశ్నకు మనిషికి తన ధైర్యమే తనకు సాయం గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయడం వలన అతడు బుద్ధిమంతుడవుతాడు అని ధర్మరాజు సమాధానమిచ్చాడు రెండవ ప్రశ్నగా జీవన్ మృతుడు అనగా ఎవరు దానికి సమాధానం దేవతలకు అతిథులకు తల్లిదండ్రులకు తన వద్ద పనిచేసే సేవకులకు పెట్టకుండా తినేవారు జీవించి కూడా మరణించినట్లే అని ఇక మూడవ ప్రశ్న భూమి కంటే బరువైనది ఏది ఆకాశం కంటే పొడవైనది ఏది గాలి కంటే వేగమైనది ఏది గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది అని సమాధానంగా భూమి కంటే బరువైనది కన్నతల్లి ఆకాశం కంటే పొడవైన వాడు తండ్రి గాలి కంటే వేగమైనది మనస్సు మనసులో కలిగిన చింత గడ్డి కన్నా వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం ఆ తరువాతి ప్రశ్నగా పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది వేగం వలన వర్ధిల్లునది ఏది దానికి సమాధానంగా పుట్టిన తరువాత కూడా కదలలేనిది గుడ్డు రూపం ఉండి హృదయం లేనిది రాయి వేగం వలన వర్ధిల్లున్నది ఏరు తరువాత ప్రశ్నగా దారిన నడిచేవాడికి రోగంతో బాధపడుతున్నవాడికి గృహస్థుడికి చనిపోయిన వారికి ఎవరు చుట్టాలు అని దానికి సమాధానం దారిన నడిచేవాడికి తనతో నడిచేవారు రోగగ్రస్తునికి వైద్యుడు గృహస్థుడికి మంచి భార్య చనిపోయిన వారికి వారు ఆచరించే ధర్మము చుట్టాలు తరువాత ప్రశ్నగా ధర్మానికి ఆధారం ఏమిటి కీర్తికి ఆశ్రయం ఏది దేవలోకానికి వెళ్లే మార్గం ఏది సుఖానికి మూలం ఏమిటి దీనికి సమాధానంగా కరుణా స్వభావం ధర్మానికి ఆధారం దానం చేయడం వలన కీర్తి లభిస్తుంది సత్యం పలకడమే దేవలోకానికి మార్గం మంచి ప్రవర్తన అన్ని సుఖాలకు మూలం తరువాత ప్రశ్న మనిషికి ఆత్మ ఏది అతడికి దైవికమైన చట్టం ఎవరు మనిషి దేనివలన మంచివాడవుతాడు సమాధానంగా పుత్రుడే మనిషికి ఆత్మ అతడికి భార్య దేవుడిచ్చిన చుట్టం దానం వలన మనిషి మంచితనం పొందుతాడు తరువాత ప్రశ్న అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం ఏది ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది ఎవరితో స్నేహం ఎప్పటికీ చెడిపోదు అని సమాధానం అన్ని ధర్మాలలోకి అహింస పరమధర్మం అహంకారం వదిలిపెట్టడం ద్వారా మనిషికి ఆనందం కలుగుతుంది మంచివారితో స్నేహం ఎప్పటికీ చెడిపోదు ఆ తరువాతి ప్రశ్న మనిషి దేనిని వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడు శోఖం లేనివాడు ధనం కలవాడు సుఖీ అవుతాడు అని సమాధానంగా గర్వాన్ని విడిచిపెట్టిన మనిషి సర్వజనులకు ప్రియుడు అవుతాడు కోపం వదిలిపెడితే అతడికి శోఖమే ఉండదు లోభి కానివాడు సంపన్నుడు అవుతాడు అత్యాసను వదిలితే సుఖాన్ని పొందుతాడు అని తరువాతి ప్రశ్న అత్యంత ధనవంతుడు అని ఎవరిని అనవచ్చు అని సమాధానంగా ఎవరైతే కష్ట సుఖాలను లాభ నష్టాలను అదృష్టాన్ని దురదృష్టాన్ని ఇష్టాలను అయిష్టాలను జరిగిన వాటిని జరగబోయే వాటిని సమానంగా చూస్తారో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు యక్షుడు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు అయితే ధర్మరాజు చెప్పిన సమాధానాలన్నీ విన్న యక్షుడు సంతృప్తి చెంది ధర్మరాజా నేను అడిగిన ప్రశ్నలకు ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెప్పి నన్ను సంతృప్తిపరిచావు కాబట్టి నీ తమ్ముళ్లలో ఒకరి ప్రాణాలను తిరిగి ఇస్తున్నాను ఎవరిని బ్రతికించమంటావు అని అడిగాడు అప్పుడు ధర్మరాజు మహాత్మా నా తమ్ముడు నకులుడిని బ్రతికించండి అని కోరాడు అది విని ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజు వైపు చూస్తూ అదేమిటి ధర్మరాజా వెయ్యి ఏనుగుల బలం కలిగిన భీముణ్ణి తన బాణాల దాటితో లక్షల మంది సైనికులను చంపగల అర్జునుడిని విడిచిపెట్టి నకులుడి ప్రాణాలను కోరుతున్నావు అని అడిగాడు దానికి ధర్మరాజు అయ్యా నా తండ్రికి ఇద్దరు భార్యలు కుంతీదేవికి నేను భీమార్జునుడు మాధ్రికి నకుల సహదేవులు పుత్రులం పుత్రులలో పెద్దవాడినైనా నేను జీవించే ఉన్నాను కాబట్టి మాదిరి కుమారులలో పెద్దవాడైన నకులుడిని బ్రతికించమని కోరాను ఇదే కదా ధర్మం అని అన్నాడు ధర్మరాజు సమాధానం విని సంతోషించిన యక్షుడు ఓ ధర్మరాజా నీ ధర్మ నిరతికి మెచ్చాను నీ తమ్ముళ్లందరినీ తిరిగి పునర్జీవుల్ని చేస్తున్నాను అంటూ ఆశీర్వదించాడు దాంతో వెంటనే తప్పి పడిపోయిన పాండవులందరూ నుంచి లేస్తున్నట్టుగా మెలకువలోకి వచ్చారు అది చూసిన ధర్మరాజు ఆ యక్షుడి వైపు తిరిగి మహాత్మా మీరు ఎవరో సాధారణ యక్షుడు కాదు దయచేసి మీ నిజరూప దర్శన భాగ్యం కల్పించండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ యక్షుడు తన నిజరూపంతో ధర్మరాజు ముందు సాక్షాత్కరించాడు ఆయన ఎవరో కాదు సర్వజీవుల జీవన్మరణాలను నిర్ణయించే యమధర్మరాజు అప్పుడు యముడు ధర్మరాజు వైపు చూస్తూ పుత్ర నేను ఎవరో కాదు నీ తండ్రి యమధర్మరాజును నిన్ను పరీక్షించాలనే ఇలా వచ్చాను నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పి నీ విజ్ఞతను నిరూపించుకున్నావు ఏదైనా వరం కోరుకో అని అన్నాడు అప్పుడు ధర్మరాజు తండ్రి నా ఆశ్రయంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణిని ఒక లేడీ అపహరించింది దానిని తిరిగి ప్రసాదించండి అని కోరాడు దానికి యముడు పుత్రా ఆ లేడి రూపంలో వచ్చినది నేనే నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని ఆ రూపంలో వచ్చాను ఇదిగో ఆ అరణి అని చెప్పి యమధర్మరాజు ఆ అరణిని ధర్మరాజుకు ఇచ్చి మరేదైనా వరం కోరుకోపుత్రా అని అన్నాడు దానికి ధర్మరాజు స్వామి దేవతలలో ఆదిదేవుడివి నీ దర్శన భాగ్యం కలిగింది ఇంతకంటే నాకు కావలసినది మరేముంటుంది కాని మీరు అడుగుతున్నారు కాబట్టి ఓ వరం కోరుతున్నాను కష్ట సుఖాలలోనూ లాభ నష్టాలలోనూ మనసు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్నే ఆశ్రయించేటట్టు కోపం మోహం లోభం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా ఉండేటట్టు నన్ను అనుగ్రహించండి అని కోరాడు దానికి యమధర్మరాజు తదాస్తు అని పలికి పాండవులందరి వైపు చూస్తూ కుమారు నేటితో మీ అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసంలోకి అడుగు పెడుతున్నారు నేను మీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను ఈ అజ్ఞాతవాస సమయంలో మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టకుండా మీరు కోరుకున్న రూపాలను పొందగలరు మీకు అంతా మంచే జరుగుతుంది అని పాండవులను ఆశీర్వదించి యమధర్మరాజు అదృశ్యమయ్యాడు దానితో పాండవులు తిరిగి తమ కుటీరానికి వెళ్లి తన అరణిని తీసుకురమ్మని కోరిన బ్రాహ్మణుడికి తిరిగి అతడి అరణిని ఇచ్చేశారు ఆ తరువాత ధర్మరాజు అక్కడ ఉన్న మిగిలిన మునుల వైపు చూస్తూ మహామునులారా ఇంతకాలం మీరు మాతో పాటే ఉంటూ మా కష్ట కష్టసుఖాలన్నిటిలోనూ పాలుపంచుకున్నారు కాని రాబోన్నది అజ్ఞాతవాసం ఇది మేము ఒంటరిగా ఎదుర్కోవలసిన ఘట్టం కాబట్టి మేము ఈ అజ్ఞాతవాసాన్ని సమర్థవంతంగా పూర్తి చేయు విధంగా ఆశీర్వదించండి అని కోరాడు అప్పుడు ఆ మునుల మధ్య నుంచి ధౌమ్యుడు ముందుకు వచ్చి రాకుమారులారా మీరు కురువంశంలో జన్మించారు రాజసింహాసనాన్ని అధిష్ఠించి ఎంతో గౌరవప్రదంగా జీవించారు కానీ ఇప్పుడు వాటన్నిటినీ విడిచిపెట్టి పరులను సేవించడం కొంచెం కష్టమే అయితే ప్రస్తుత కాలం మనకు అనుకూలం కాదని మరచిపోవద్దు పరాక్రమాలు ప్రదర్శించడానికి ఇది తగిన సమయం కాదు రాజులను సేవించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాదను అతిక్రమిస్తే అది మనకే ప్రమాదం రాజు కన్నా విలువైన దుస్తులు వేసుకోవడం గాని రాజు కంటే గొప్ప ఇంట్లో ఉండడం గాని కన్నా ఎక్కువగా మాట్లాడడం గాని చేయరాదు ఎందుకంటే సహజంగా రాజులు తమ ఆజ్ఞను అతిక్రమించిన వారు పుత్రులైనా మిత్రులైనా శత్రువులుగానే చూస్తారు మనం చెయ్యలేని పనిని కూడా నెత్తిన వేసుకుని తరువాత బాధపడకూడదు రాజు ముందు మౌనంగా ఉండకూడదు అలాగని చెప్పి మరీ మితిమీరి మాట్లాడకూడదు సమయానుకూలంగా తగిన రీతిలో సంభాషిస్తూ రాజుని ప్రసన్నం చేసుకోవాలి అంతఃపుర రహస్యాలను ఎప్పుడూ బయటపెట్టకూడదు రాజు ఆజ్ఞతోనే సేవకుడు ఆసనాన్ని స్వీకరించాలి రాజు కన్నా ఉన్నతమైన ఆసనంపై ఎప్పుడూ కూర్చోకూడదు రాజు అభిమానించాడని పొంగిపోవడం గాని అవమానించాడని కృంగిపోవడం గాని చెయ్యడం మంచిది కాదు రాజు అప్పగించిన కార్యాన్ని ఎండ వాన ఆకలి దాహం సమయం ప్రదేశాలతో నిమిత్తం లేకుండా ఎంతో చాకచక్యంగా పూర్తి చేయాలి రాజు సంపదను విషంగా భావించాలి రాజధనాన్ని ఆశించడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే రాజసభలో నవ్వడం ఆవలించడం వంటి పనులు చేయకూడదు రాజు యొక్క శత్రువులతోగానీ గాని సన్నిహితంగా మెలగరాదు భటుడు తన దగ్గర సంపద ఉంది కదా అని మరీ ఎక్కువగా విలాసాలు అనుభవించరాదు అది రాజుకి కంటగింపుగా ఉంటుంది కాబట్టి ఈ అజ్ఞాతవాస సమయంలో మీరు ఎంతో జాగ్రత్తగా మెలగవలసి ఉంది అని చెప్పాడు ధౌమ్యుడి మాటలన్నీ విన్న ధర్మరాజు మునివర్య మీరు మా మంచి కోరి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలియజేశారు మీరు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ మా అజ్ఞాతవాసాన్ని సమర్థవంతంగా పూర్తి చేస్తాము అని చెప్పి మునుల ఆశీర్వాదం తీసుకుని పాండవులు ఒంటరిగా నుంచి బయలుదేరారు అయితే ఇక్కడ ధౌమ్యుడు పాండవులకు చెప్పిన విషయాలు నేటి సమాజంలో ఒక ఉద్యోగి తన యజమానితో ఎలా నడుచుకోవాలో అతని సమక్షంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియజేస్తుంది అయితే మునుల ఆశీర్వాదం తీసుకుని కామ్యకవనం నుంచి బయలుదేరిన పాండవులు రహస్యంగా ఒక చోట సమావేశమయ్యారు అప్పుడు ధర్మరాజు తన సోదరుల వైపు చూస్తూ మనం ఐదుగురం సోదరులం ద్రౌపదితో కలిపి మొత్తం ఆరుగురం మనమందరం పడకుండా నిరాటంకంగా ఈ అజ్ఞాతవాసాన్ని గడిపే ఉపాయం తెలపండి అని అడిగాడు అప్పుడు అర్జునుడు అన్నయ్య మనకు యమధర్మరాజు ఇచ్చిన వరం ఉంది కదా దాని సహాయంతో మారువేషాలను ధరించి మనల్ని ఎవరూ గుర్తుపట్టకుండా గడపవచ్చు కురు సామ్రాజ్యం చుట్టూ పాంచాల చేది మత్స్య సాల్వా విదేహ దుస్సార్న సోరసేన మలింగ మగధ దేశాలు సుభిక్షంగా మనం నివసించడానికి తగిన విధంగా ఉన్నాయి వీటిలో మనకు అనుకూలంగా ఉన్న రాజ్యంలో మన అజ్ఞాతవాసాన్ని గడుపుదాం అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు నాకు తెలిసి విరాటరాజు సుధర్మ మంచివాడు ధర్మపరుడు అతని పాలనలో మనం అజ్ఞాతవాసం గడపడం నాకు ఉచితమని అనిపిస్తోంది మనలో ఎవరు ఏ ఏ వృత్తులను చేపడతారో విరాటరాజు కొలువులో ఎలా స్థానం సంపాదిస్తారో చెప్పండి అని అడిగాడు అది విన్న అర్జునుడు ధర్మరాజు వైపు చూస్తూ అన్నయ్య నీవు ధర్మమూర్తివి రాజుగా గొప్ప ప్రాభవాన్ని అనుభవించినవాడివి వేద పండితులు మహాజ్ఞానులు సైతం నిన్ను భక్తితో కొలుస్తారు అలాంటి నువ్వు వేరొకరిని ఎలా సేవించగలవు అని అన్నాడు దానికి ధర్మరాజు అర్జున నాకు శకునము జ్యోతిష్యం మొదలగు శాస్త్రాలపై అవగాహన ఉంది ఈ విద్యలను ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను పైగా విరాటరాజు ద్యూతప్రియుడు నా క్రీడతో అతడిని అలరిస్తాను అని చెప్పి భీముడివైపు చూస్తూ నా గురించి పక్కన పెడితే భీమా నువ్వు బకాసురుడు హిడింబాసురుడు వంటి రాక్షసులను చంపిన మహాబలశాలివి ఎవరి ముందు తలవంచని స్వభావం నీది మరి నీవు కింద ఎలా పనిచేస్తావు అని అన్నాడు అప్పుడు భీముడు అగ్రజ నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా కాబట్టి వంటవాడిగా వలలుడు అన్న పేరుతో విరాటుని కొలువులో చేరుతాను నా మల్ల యుద్ధ ప్రదర్శనలతో అక్కడి వారికి ఆనందం కలిగిస్తాను నన్ను ఎవరైనా నా గతం గూర్చి అడిగితే నేను ఇంతకుముందు ధర్మరాజు కొలువులో వంటవాడిగా చేసినవాడినని చెబుతాను అని అన్నాడు ఆ తరువాత ధర్మరాజు మరి నీ సంగతేంటి అర్జునా అని అర్జునుడి వైపు చూస్తూ ప్రశ్నించాడు దానికి అర్జునుడు అన్నయ్య నేను ఇంద్రుని వద్దకు వెళ్లినప్పుడు ఓర్వసి నన్ను చూసి మోహించింది కాని నేను ఆమెను నిరాకరించాను దానితో ఆమె నన్ను నపుంసకుడు కమ్మని శపించింది అప్పుడు దేవేంద్రుడు నన్ను ఆ శాప ఫలితాన్ని అజ్ఞాతవాస సమయంలో అనుభవించమని అజ్ఞాతవాసం పూర్తి కాగానే విమోచనం కలుగుతుందని చెప్పాడు కాబట్టి ఆ శాప ప్రభావం వలన నేను పేడి రూపం ధరించి బృహన్నల అన్న పేరుతో విరాటుని కొలువులో చేరుతాను నాకు నాట్యకళలో ప్రావీణ్యం ఉంది దాని సహాయంతో అంతఃపురంలోని వారికి నాట్యం నేర్పుతాను అని చెప్పాడు ఆ తరువాత ధర్మరాజు నకులుడిని చూస్తూ నకులుడు చాలా సుకుమారుడు అత్యంత అందగాడు మరి ఎవరూ గుర్తుపట్టకుండా ఇతడు తన రూపాన్ని ఎలా దాయగలడు అని అన్నాడు దానికి అన్నయ్య నాకు అశ్వశిక్షణలో నైపుణ్యం ఉంది కాబట్టి అశ్వశిక్షకుడిగా దామగంధి అన్న పేరుతో విరాటుని కొలువులో చేరుతాను అశ్వశాలలోని గుర్రాలకు ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాను అని అన్నాడు నకులుడు అది విన్న ధర్మరాజు సంతోషించి సహదేవుని వైపు చూశాడు అప్పుడు సహదేవుడు అన్నయ్యా నాకు పశుపోషణలో అనుభవం ఉంది పాలుడు అన్న పేరుతో గోరక్షకుడిగా విరాటుని కొలువులో స్థానం సంపాదిస్తాను అని పలికాడు చివరికి ధర్మరాజు ఇక మిగిలింది ద్రౌపది అత్యంత సౌందర్యవతి పనులు చేయించుకోవడమేగాని పరులను సేవించడం ఎరుగదు అనుకుంటూ మనసులో బాధపడ్డాడు అది గ్రహించిన ద్రౌపది నాదా నేను సైరంధ్రి వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళ్తాను విరాటుని భార్య సుదేష్ణాదేవిని ప్రసన్నం చేసుకుని అందరూ గౌరవించే విధంగా సైరంద్రి వ్రతం సాగిస్తాను అని చెప్పింది అందరి మాటలు విన్న ధర్మరాజు అందరికీ అన్ని పనులు కుదిరాయి ఇక ఇటువంటి విఘ్నాలు లేకుండా నిరాటంకంగా అజ్ఞాతవాసాన్ని గడుపుదాం అని చెప్పాడు ఆ తరువాత పాండవులు విరాట నగరానికి బయలుదేరారు యమునా నది వెంట నడుస్తూ రాత్రి పగలు ప్రయాణించి మత్స్య దేశ మేరకు చేరుకున్నారు అయితే అప్పటికే నడిచి నడిచి కాళ్ళనొప్పుల వల్ల అలసిపోయిన ద్రౌపది కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ తరువాత మళ్లీ తిరిగి ప్రయాణిద్దామని అంది కాని ధర్మరాజు అందుకు ఒప్పుకోలేదు మనం ఎలాగైనా వీలైనంత త్వరగా విరాటరాజ్యం చేరుకోవాలి ఇప్పటికే దుర్యోధనుడు మన కోసం గాలిస్తూ ఉంటాడు ఇప్పుడు మనం విశ్రాంతి కోసం ఆగితే అతడి గుప్తచరులు మనల్ని చేరుకునే ప్రమాదముంది అని అన్నాడు దానికి అర్జునుడు ధర్మరాజు వైపు చూస్తూ మీరేమి దిగులు పడకండి అగ్రజ మనం అనుకున్న సమయానికి విరాట నగరం చేరుకుంటాం మధ్యలో ఎక్కడా ఆగే ప్రసక్తే లేదు అని చెప్పి ద్రౌపదిని తన రెండు చేతులతో ఎత్తుకుని సంతోషంగా ముందుకి నడిచాడు అలా పాండవులు మరికొన్ని రోజులు కాలినడకన ప్రయాణించి విరాట నగర పొలి మేరకు చేరుకున్నారు అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ల వైపు చూస్తూ మనం ఈ ఆకారాలతో ఆయుధాలను పట్టుకుని నగరంలోకి అడుగుపెడితే ప్రజలు మనల్ని తేలికగా గుర్తుపడతారు కాబట్టి ముందు మనం మన ఆయుధాలను ఎక్కడైనా దాచిపెట్టాలి అని అన్నాడు వెంటనే అందరూ ఆ ఆయుధాలను దాయడానికి అనువైన ప్రదేశం ఏదా అని చుట్టూ చూశారు అప్పుడు వారి కంటికి పక్కనే ఉన్న ఒక శ్మశానం కనబడింది సామాన్యంగా అక్కడికి ఎవరూ రారు పైగా భూత ప్రేత పిశాచాలు తిరుగాడుతుంటాయన్న భయం కూడా ఉంటుంది కాబట్టి తమ ఆయుధాలు ఎవరికంటా పడకుండా భద్రపరచడానికి అదే అనువైన స్థలమని భావించిన పాండవులు ఆ శ్మశానంలోకి ప్రవేశించారు అక్కడ ఆకాశాన్ని తాకేతంతటి ఎత్తైన కొమ్మలతో అడవిని తలపించే దట్టమైన ఆకులతో పగటివేళ చూస్తేనే భీతి గొలిపే విధంగా ఒక జమ్మి చెట్టు కనిపించింది దానిని చూసిన అర్జునుడు అన్నయ్యా ఈ జమ్మి చెట్టు మీద మన ఆయుధాలను భద్రపరుద్దామా అని అడిగాడు దానికి ధర్మరాజు కూడా సమ్మతించాడు ఇక నకుల సహదేవులు వారి కత్తులను భీముడు తన గధను ధర్మరాజు బల్యాన్ని ఒకచోట చేర్చిపెట్టారు చివరిగా అర్జునుడు తన గాంధీవాన్ని ప్రేమగా నిమురుతూ దేవదాన యక్ష గంధర్వులను నీతోనే జయించాను యముడి చేతిలోని యమపాశానికి సమానమైన నిన్ను ఈరోజు ఒక జమ్మి చెట్టుకు వేలాడగడుతున్నాను ఇంతకంటే దురదృష్టం మరేముంటుంది అంటూ టూర్పు విడిచి వింటినుంచి నారి తప్పించి గాంధీవాన్ని ధర్మరాజు ముందు పెట్టాడు అప్పుడు ధర్మరాజు ఆ ఆయుధాలన్నిటినీ ఒకటిగా కలిపిపెట్టి పక్కనే చచ్చిపడి ఉన్న ఒక జంతువు చర్మాన్ని ఒలిచి తెమ్మని సహదేవునితో చెప్పాడు అలా సహదేవుడు ఒలిచి తెచ్చిన చర్మాన్ని ఆయుధాల మూటకు చుట్టి ఆ పక్కనే పడివున్న ఒక అనాథ శవాన్ని కూడా ఆ ఆయుధాల మూటకు చేర్చి కట్టారు ఆ తరువాత ధర్మరాజు జమ్మి చెట్టు పైకెక్కి ఆ ఆయుధాల మూటను ఒక కొమ్మకు వేలాడగట్టాడు అప్పుడు అతడు ఆ ఆయుధాల మూటకు నమస్కరించి తనకు అర్జునుడికి తప్ప వేరెవరికి ఇవి ఆయుధాల మాదిరి కాకుండా విష సర్పాల రూపంలో కనబడాలని భీముడికి అస్సలు కనబడవద్దని ప్రార్థించాడు ఎందుకంటే భీముడికి అసలే ఆవేశం ఎక్కువ ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా కౌరవులు తమకు చేసిన అన్యాయాలు గుర్తుకు వచ్చి ఆ ఆవేశంలో ఎక్కడ తన గదను పట్టుకుని కౌరవుల మీదకు యుద్ధానికి వెళ్తాడో అని దానివల్ల అజ్ఞాతవాసం భంగమవుతుందని తలచి ధర్మరాజు ఆ విధంగా ప్రార్థించాడు ఆ తరువాత ధర్మరాజు ఆ చెట్టుపై నుంచి కిందకు దిగి చుట్టూ చూశాడు అక్కడ ఆ ప్రదేశానికి దూరంగా కొంతమంది పశువుల కాపరులు కనిపించారు వారు కూడా ఆ పక్కకు రాకుండా ఒక ఉపాయం పన్నాడు అదేమిటంటే ధర్మరాజు వారి దగ్గరకు వెళ్ళి అయ్యా మా తల్లి చనిపోయింది మా కులాచారం ప్రకారం ఆమె శవాన్ని జమ్మి చెట్టు కొమ్మకు వేలాడగట్టాలి అందుకే అలా కట్టాము అంటూ వారికి శవాకృతిలో ఉన్న తమ ఆయుధాల మూటను చూపించాడు అది చూసి అదిరిపోయిన ఆ పశువుల కాపరులు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోయారు ఆ తరువాత ధర్మరాజు తన మనసుతో తన తండ్రి అయిన యమధర్మరాజుని స్మరించగానే ధర్మరాజుకి సన్యాసి వేషము భీముడికి వంటలవాడి వేషము అర్జునుడికి పేడి రూపము నకుల సహదేవులకు అశ్వపాలకుడు పశుపాలక వేషములు లభించాయి ఆ తరువాత ధర్మరాజు తన సోదరుల వంక చూస్తూ అందరూ ఒకరి వెంట ఒకరు విరాటనగరంలోకి ప్రవేశించండి అని చెప్పి ముందుగా తాను ఒక కమండలం పాచికల కట్ట చేత్తో పట్టుకుని విరాట నగరంలోకి ప్రవేశించాడు అయితే విధివశాత్తు ఆ రోజు విరాటరాజు నగర సంచారం చేస్తున్నాడు దూరం నుండి సన్యాసి వేషంలో ఉన్న ధర్మరాజును చూసి తన మనసులో ఆహా ఏమీ ఆ టీవీ రాజసం ఇతడిని చూస్తుంటే రాజ్యాలను ఏలే చక్రవర్తిని తలపిస్తున్నాడు అని అనుకుని ధర్మరాజుకి ఎదురెళ్ళి నమస్కరించి అయ్యా తమరు ఎవరు మిమ్మల్ని చూస్తుంటే మా రాజ్యం వారిలా కనిపించడం లేదు మీది ఏ ఊరు మా నగరానికి ఏ పని మీద వచ్చారు అని అడిగాడు దానికి ధర్మరాజు అంటూ ఒక చిరునవ్వు నవ్వి మహారాజా నేను ఒక బ్రాహ్మణుడను రాజ్యంలో జన్మించాను ధర్మరాజుకి ఆప్తుడను ప్రస్తుతం సన్యాసాశ్రమం స్వీకరించాను నాకు జోధ విద్యలో అనుభవం ఉంది నా శత్రువులు నా సంపదనంతా జోధంలో అపహరించారు ఆ అవమానాన్ని భరించలేక ఇలా రాజ్యం వదిలి వచ్చేశాను నా పేరు కంకుబట్టు మీరు సజ్జనులు ధర్మం తప్పని మహారాజు అని విని ఇక్కడకు వచ్చాను నేను సంవత్సర కాలంపాటు సాగే ఒక వ్రతాన్ని చేపట్టాను ఆ వ్రతం పూర్తయ్యే వరకు తమరి వద్ద జీవించాలని వచ్చాను ఆ తరువాత నా శత్రువులను వెతుక్కుంటూ వెళ్తాను అనుగ్రహించండి అయ్యా మీ వంటి మహానుభావులు మా రాజ్యంలో ఉండటం కంటే మహద్భాగ్యం నాకు మరేముంటుంది మీరు ఎంతకాలం మా రాజ్యంలో ఉండాలనుకుంటారో అంతకాలం సంతోషంగా ఉండండి నాకు జరిగే రాజమర్యాదలన్నీ మీకు జరుగుతాయి అని అన్నాడు దానికి ధర్మరాజు మహారాజా నాకు రాజభోగాలు లేదు నేను హోమం చెయ్యగా మిగిలిన ఆహారం తింటాను నేల మీదే నిదురిస్తాను అని అన్నాడు దానికి విరాటరాజు మీకు నచ్చినట్లు ఉండండి అని సంతోషంగా ధర్మరాజుని తన రాజ్యంలో ఉండడానికి అంగీకరించాడు ఆ విధంగా ధర్మరాజు విరాటుని కొలువులో స్థానం సంపాదించాడు ఆ తరువాత భీమసేనుడు చేతిలో పట్టుకొని వంటవాడిగా విరాటుని ముందుకు వచ్చి అతడికి నమస్కరించి మహారాజా నా పేరు వలలుడు నేను అద్భుతంగా వంటలు చేయగలను ఇంతకు ముందు ధర్మరాజు వద్ద వంటవాడిగా ఉండేవాడిని ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ ఆయనకు ఆనందం కలిగించేవాడిని మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని అదేవిధంగా సేవిస్తాను నాకు మీ కొలువులో ఆశ్రయం ఇవ్వండి నాకు మల్ల యుద్ధంలో కూడా ప్రావీణ్యం ఉంది నా మల్ల యుద్ధ ప్రదర్శనలతో మీకు సంతోషం కలిగిస్తాను అని అన్నాడు భీముడి మాటలు విన్న విరాటుడు నీ మాటలకు నేను ముగ్ధుడనయ్యాను మా వంటశాలలో నీకు పని కల్పిస్తున్నాను అని అభయమిచ్చాడు అయితే ఆ తరువాత అర్జునుడు అందమైన చీరకట్టుతో తలకు పూలు పెట్టుకుని విరాటరాజు రాజసభలోకి అడుగుపెట్టాడు ఊర్వశి శాప ప్రభావం వలన అర్జునుడిలో నపుంసకత్వం ఆడతనం రెండూ మూర్తిభవిస్తున్నాయి అయితే సభలో ప్రవేశించిన అర్జునుడిని చూసిన విరాటరాజు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు దానికి అర్జునుడు మహారాజా నా పేరు బృహన్నల నేను పేడిని ఆడపిల్లలకు నృత్యం సంగీత కళలను నేర్పుతాను ఇంతకుముందు హస్తినాపుర యువరాణి అయిన ద్రౌపదీదేవి అంతఃపురంలో నాట్యాచారుడిగా పనిచేశాను తమరి రాజ్యంలో ఆశ్రయం కోరి వచ్చాను నాకు ఏదైనా పని కల్పించండి అని ప్రార్థించాడు అయితే అర్జునుడి మాటలు విన్న విరాటరాజు నీ వేషధారణ స్త్రీ రూపంలో ఉన్నా నీ తేజస్సు జగదేక వీరుణ్ణి తలపిస్తోంది ఇంతటి అందగాడివి నీకు పేడి రూపమా అని అనుమానంగా అడిగాడు దానికి అర్జునుడు అవును మహారాజా నాకు ఈ పేడితనం పుట్టుకతో వచ్చినది కాదు శాపం వల్ల సంక్రమించింది ఈ రూపం వల్ల నేను ఏ పని చెయ్యలేను అయితే చిన్నప్పటి నుంచి సంగీతం నృత్య కళలను అభ్యసించాను అన్ని రకాల వాయిద్యాలను వాయించగలను అంతేకాకుండా అలంకరణ విద్యలో కూడా నాకు నైపుణ్యం ఉంది అని చెప్పాడు అయితే అర్జునుడి నపుంసకత్వంలో ఎటువంటి దోషం లేదని గ్రహించిన విరాటుడు వెంటనే తన కుమార్తె ఉత్తరను పిలిపించాడు తండ్రి ఆజ్ఞతో ఉత్తర సభలోకి వచ్చింది అందంలోనూ గుణంలోనూ ఆమెకు సాటి రాగలవారు మరొకరు లేరు అయితే అప్పుడు విరాటుడు అర్జునుడికి ఉత్తరను చూపిస్తూ బృహన్నలా ఈమె నా కూతురు ఉత్తర ఈమెకు నాట్యం నేర్పగలవా అని అడిగాడు దానికి అర్జునుడు వినయంగా నేర్పుతాను మహారాజా అని సమాధానమిచ్చాడు బృహన్నలా నా కూతురు ఉత్తర ఇంకా చిన్నపిల్ల ఆటపాటల మీద ఇంకా మక్కువ లేదు నీవే ఆమెకు కలలయందు ఆసక్తి కలిగించాలి నర్తనలో తగిన శిక్షణనివ్వాలి ఆమెకు రక్షణగా ఉండాలి అని చెప్పి ఉత్తరవైపు చూస్తూ అమ్మా ఇప్పటినుంచి ఇతడే నీ గురువు ఈయన ఎలా చెబితే అలా భక్తిగా నడుచుకుంటూ విద్యాభ్యాసం సాగించు అని చెప్పి విరాటుడు ఉత్తరను బృహన్నలకు అప్పగించాడు ఆ విధంగా అర్జునుడు విరాటుని కొలువులో చేరాడు ఆ తరువాత నకులుడు అశ్వపాలకుని వేషంలో విరాట నగరంలోకి ప్రవేశించి అశ్వశ్యాలకు చేరుకున్నాడు ఆ సమయంలో విరాటుడు తన వద్దకు కొని రాబడిన గుర్రాలను పరిశీలిస్తున్నాడు అలా ఒక్కొక్క గుర్రం దగ్గరకు వెళుతూ అనుకోకుండా ముందుకు తిరిగి చూసిన విరాటుడికి ఆ ప్రదేశానికి కొంత దూరంలో నిలబడి ఆ గుర్రాలనే తదేకంగా చూస్తున్న నకులుడు కనిపించాడు అది చూసిన విరాటుడు తన మనసులో ఇతడెవరో అశ్వవిద్యలో నైపుణ్యం ఉన్నట్టుంది అని అనుకుని పక్కనే ఉన్న భటుల వైపు చూస్తూ అతడిని ఇక్కడికి తీసుకురండి అని చెబుతుంటే ఇంతలో నకులుడే అక్కడకు వచ్చి విరాటుడికి నమస్కరించి మహారాజా నా పేరు తామగ్రంధి నాకు గుర్రాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసు ఒక గుర్రం ఎంతకాలం జీవిస్తుందన్నది అంచనా వేయగలను అశ్వపోషణపై అవగాహన ఉంది విరాటరాజు సజ్జనుడు గొప్పవాడు అని విని తమరి కొలువులో చేరి మిమ్మల్ని సేవించాలని వచ్చాను అని వినయంగా చెప్పాడు అశ్వవిద్యలో నకులుడి నైపుణ్యానికి మెచ్చిన విరాటుడు అతడిని తన అశ్వశాలలో చేర్చుకున్నాడు తరువాత సహదేవుడు చేతిలో మొల్ల కర్రతో నెత్తిన తలపాగా పెట్టుకుని గోపాలుడి వేషంలో విరాటుని వద్దకు వచ్చి మహారాజా నా పేరు తంత్రిపాలుడు నాకు పశుపోషణలో అనుభవం ఉంది పశువులలోని రకాలన్నిటినీ గురించి తెలుసు గోవులకు చికిత్స చేయగలను ఇంతకుముందు ధర్మరాజు కొలువులో పశుపాలకునిగా ఉండేవాడిని కాని ఆయన అందరినీ వదిలి వెళ్ళిపోయాడు నాకు తమరి కొలువులో పశుపాలకునిగా ఉండటానికి అనుమతినివ్వండి అని విన్నవించుకున్నాడు సహదేవుడు చెప్పిన మాటలు విని సంతోషించిన విరాటుడు అతడిని తన గోవులకు పశుపాలకునిగా నియమించాడు ఆ ప్రకారం పాండవులు ఐదుగురు వివిధ వృత్తులలో విరాటుని కొలువులో స్థానం సంపాదించారు ఇక మిగిలింది పాండవ పత్ని ద్రౌపది ద్రౌపది శైరంధ్రి వేషానికి తగ్గట్టుగా మాసిన చీర కట్టుకుని జుట్టు ముడిపెట్టి తన మనసులో మహారాణినన్న భావనను విడిచిపెట్టి భావాన్ని నింపుకుని విరాట నగర రాజా వీధిలో నడుస్తూ అంతఃపురం చేరుకుంది అయితే సరిగ్గా అప్పుడే విరాటరాజు భార్య అయిన సుదేశాదేవి హంతఃపురం మేడపై విహరిస్తూ రాజవీధి వెంట నడిచివస్తున్న ద్రౌపదిని చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోయింది ద్రౌపదిని తన వద్దకు తీసుకురమ్మని చెలికత్తెలను ఆదేశించింది మహారాణి ఆదేశం మేరకు వారు వెళ్లి శైరంద్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుదేష్ణాదేవి సముఖానికి తీసుకొచ్చారు అప్పుడు ఆమె వైపు చూస్తూ యువతి ఎవరు నీవు ఎక్కడి నుండి వస్తున్నావు ఏం మీద ఇక్కడకు వచ్చావు అని అడిగింది దానికి ద్రౌపది అమ్మా నా పేరు మాలిని సైరంధ్రీ జాతికి చెందిన స్త్రీని ఒక కారణం చేత విరోధుల వల్ల నా భర్తల ముందే అవమానం పొందాను అడవుల పాలై ఎన్నో కష్టాలు అనుభవించాను ఒక సంవత్సర కాలం నాకు ఒక వ్రతం ఉంది మీరు ధర్మవర్తనలు అని విని ఆ వ్రత సమయం తమరి వద్ద గడపాలని వచ్చాను ఇంతకుముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ వద్ద పాండవ పత్ని ద్రౌపది దగ్గర పనిచేశాను నాకు పూలమాలలు కట్టడం తిలకాలు దిద్దడం కురులను అందంగా మెలివెయ్యడం వచ్చు అలంకరణ విద్యలో నైపుణ్యం ఉంది అని చెప్పింది అయితే ద్రౌపది మాటలు విన్న సుదేష్ణాదేవి కొంత ఆందోళన చెంది శైరంద్రి నువ్వు మహా అందగత్తెవు ఆడవారికి సైతం నీ నుండి చూపు మరల్చుకోవడం కష్టం అలాంటి నిన్ను నా అంతఃపురంలో ఉండనిస్తే రేపు మహారాజు నీమీద మనసు పడితే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది తెలిసి తెలిసి నా వినాశనాన్ని నేనే ఎలా కొని తెచ్చుకోగలను అని అంది దానికి ద్రౌపది మహారాణి మీకు ఆ భయం అవసరం లేదు మహాబలవంతులైన ఐదుగురు గంధర్వులు నా భర్తలు నన్ను నీచభావంతో చూసినవారు ఎవరైనా వారి చేతిలో హతమవుతారు కాబట్టి పరపురుషులు నన్ను సమీపించే ప్రయత్నం చేయరు నాకు అలాంటి నీచపు బుద్ధులు లేవు నన్ను నమ్మి మీ సేవకురాలిగా స్వీకరించండి అని విన్నవించుకుంది ద్రౌపది మాటలు విన్న సుదేష్ణ సంతోషించి ద్రౌపదిని తన పరిచారికగా చేర్చుకుంది అయితే అప్పుడు ద్రౌపది సుదేశ్నతో అమ్మా కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి సైరేంద్రిగా నేను ఇతరుల ఎంగిలి తినను పరపురుషులతో మాట్లాడను నిజపు పనులు చెయ్యను అని అంది దానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది ఆ విధంగా ద్రౌపది పాండవులు విరాటుని కొలువులో వివిధ వృత్తులలో సంతోషంగా కాలం గడుపుతున్నారు ధర్మరాజు ధర్మ ప్రసంగాలతో ద్యూత క్రీడలతో కాలం వెల్లబుచ్చుతూ అందులో గెలిచిన ధనాన్ని పేద ప్రజలకు దానమిస్తున్నాడు అతి తక్కువ కాలంలోనే విరాటుని ప్రియ పాత్రుడయ్యాడు భీముడు వలలోని పేరుతో వంటవాడిగా విరాటునికి రుచికరమైన వంటలు చేస్తూ అతడిని అలరిస్తున్నాడు అర్జునుడు తన సంగీత నాట్య కళలను ప్రదర్శిస్తూ ఉత్తరకు ఆయా కళలయందు శిక్షణనిస్తున్నాడు నకుల సహదేవులు వారి విధి నిర్వహణలో ఖచ్చితత్వాన్ని పాటిస్తూ మహారాజు మెప్పుని సంపాదించారు అలా పాండవులు ఒక పక్కనుండి వారి పనులను నిర్వహిస్తూనే మరోవైపు ద్రౌపదిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అలా నాలుగు నెలలు గడిచిపోయాయి ఒకరోజు ఒక మల్ల యుద్ధ యోధుడు విరాటనగర రాజసభకు వచ్చి విరాటుడి వైపు చూస్తూ మహారాజా నేను ఎన్నో రాజ్యాలు తిరిగాను ఎంతోమంది రాజులను కలిశాను కాని ఏ రాజ్యంలోనూ నన్ను మల్ల యుద్ధంలో ఓడించగల వీరుడే కనిపించలేదు అందుకే ఇక్కడకు వచ్చాను మీరు చెప్పండి ఈ రాజ్యంలో నన్ను ఓడించగల వీరుడు ఎవరైనా ఉన్నారా అంటూ సవాలు విసిరాడు అయితే పర్వతాలను తలపించే విశాలమైన ఛాతి బండరాలను పోలిన కండలు మదపు టేనుగుని మించిన భీకర ఆకారంతో ఉన్న ఆ యోధుణ్ణి చూసిన విరాటుని కొలువులోని మల్లులందరూ భయపడి వెనకడుగు వేశారు అది చూసి అవమాన భారంతో విరాటుని ముఖం చిన్నబోయింది ఒక్క నిమిషం ఆ సబంత నిశ్శబ్దం అలుముకుంది అయితే అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ధర్మరాజు విరాటుని వైపు చూసి మహారాజా ఇదివరకు నేను ధర్మరాజు కొలువులో పనిచేసేటప్పుడు అక్కడ ఒక మల్ల యుద్ధ వీరుణ్ణి చూశాను అతడు ప్రస్తుతం తమరి వద్ద వంటవాడిగా పనిచేస్తున్నాడు అతడు మల్ల యుద్ధంలో ఎంతో మంది వీరులను ఓడించాడు సందేహించకుండా అతడిని పిలిపించండి అని చెప్పాడు అది విన్న విరాటుడు క్షణాలలో వలలుడిని సభకు పిలిపించాడు మహారాజు ఆదేశానుసారం భీముడు సభలోకి అడుగుపెట్టాడు అయితే సభలో ప్రవేశించిన భీముడు వినయంగా మహారాజుకి నమస్కరించాడు అప్పుడు విరాటుడు వలలుడి వైపు చూస్తూ నువ్వు ఇతనితో మల్ల యుద్ధం సిద్ధం కమ్ము అని ఆదేశించాడు అది విన్న భీముడు అన్న ఆజ్ఞ కోసం విరాటుని పక్కనే ఉన్న ధర్మరాజు వైపు చూశాడు దానికి ధర్మరాజు కళ్ళతోనే సైగ చేసి తన అనుమతిని తెలిపాడు దాంతో భీముడు విరాటుని వైపు చూస్తూ మహారాజా నేను ఇంతకుముందు ధర్మరాజు ఆస్థానంలో పనిచేసేటప్పుడు ఎంతోమంది మల్ల యుద్ధ యోధులతో పోరాడి ఆయనకు సంతోషం కలిగించాను ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే రీతిలో నా మల్ల యుద్ధ పటిమతో అలరిస్తాను అని చెప్పాడు దాంతో వినువెంటనే మల్ల యుద్ధ ప్రదర్శనకై ఒక విస్తీర్ణ మైదానాన్ని ఏర్పాటు చేశారు కొన్ని వేల మంది ప్రజలు వారి భీకర పోరుని చూడడానికి అక్కడ హాజరయ్యారు మదపుటేనుగుని పోలిన శరీరంతో కండలు తిరిగిన దేహంతో కోపంతో రంకెలేసే అంబోతువలే మైదానంలో నిలబడి ఉన్న మల్లుణ్ణి చూసి అక్కడకు వచ్చిన ప్రజలందరూ అసలు ఇతనితో పోరాడి బ్రతికి బట్టకట్టడం కష్టం అలాంటిది ఇతడిని పడగొట్టే వీరుడా ఎవరతడు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సరిగ్గా అప్పుడే మేరు పర్వతాన్ని తలపించే భారీ ఆకారంతో దివి నుంచి భూవికి పారే గంగా ప్రవాహాన్ని సైతం గుండెలపై మొయ్యగల విశాలమైన ఛాతీతో మెలికలు తిరిగిన కండలతో విరబూసి ఉన్న కురులను మెలిపెడుతూ భీముడు మైదానంలోకి అడుగుపెట్టాడు భీముడిని చూసి ఒక్కసారిగా విరాట రాజ్య ప్రజల మనసుల్లో ఉత్సాహం నింగినంటింది ప్రజల కేరింతలతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోతోంది కాని అక్కడే సింహాసనం మీద కూర్చున్న విరాటుని మనసులో ప్రస్తుతం ఈ రాజ్య గౌరవం ఈ వలలుడిపై ఉంది ఇతడు ఈ యుద్ధంలో గెలిచి ఈ రాజ్య ప్రతిష్టను నిలబెడతాడా లేదా ఓడిపోయి పరాభవాన్ని మిగులుస్తాడా అని మదనపడుతూ చూస్తున్నాడు మైదానంలో నిలబడ్డ ఇరువురు వీరులు వేటకు సిద్ధమైన చిరుతపులుల్లా ఒకరివైపు ఒకరి వైపు ఒకరు చూస్తూ తొడలు కొట్టుకున్నారు కిందకు వంగి నేలమీద ఉన్న మట్టిని తీసుకుని నుదుటిన ధరించి మిగిలిన మట్టిని ఒంటికి పులుముకున్నారు ఏవో రెండు మదపు టేనుగులు ఒకదానితో ఒకటి ఢీకున్నట్టుగా ఇద్దరు ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు దూకి చేతులు కలిపారు వారి భీకర తాకిడికి ఒక్కసారిగా నేలంతా దద్దరెల్లింది నువ్వా నేనా అన్నట్టుగా ఎవరికి ఎవరూ తీసిపోకుండా రకరకాలైన కుస్తీ పట్లతో ప్రజలను రంజింపజేస్తున్నారు నిజానికి భీముడు తలచుకుంటే ఒక్క దెబ్బతో ఆ మల్లుణ్ణి మట్టి కరిపించగాడు కాని మహారాజుకి కొంత వినోదం కలిగించాలి కదా అని భావించి తన బలాన్ని తగ్గించుకుని యుద్ధం చేస్తున్నాడు వారిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది ఇక కాలయాపన చెయ్యకుండా వీడి కథ ముగించాలి అని భావించిన భీముడు మల్లుడి ముక్కుపై ఒక గుద్ది అతడిని ఎత్తి గిరగిరా తిప్పి నేలపై పడగొట్టాడు దాంతో ఇక ఆ మల్లుడు లేచి నిలబడలేక తన ఓటమిని ఒప్పుకున్నాడు ప్రజలలో హర్షధ్వానాలు చెలరేగాయి విరాటుడే స్వయంగా సింహాసనం మీద నుంచి లేచి వచ్చి వలలుడి వేషంలో ఉన్న భీముడిని ప్రేమతో కౌగిలించుకుని అతడికి ఎన్నో కానుకలను ధనాన్ని బహుకరించాడు భీముడు ఆ కానుకలను అక్కడే ఉన్న ప్రజలకు పంచిపెట్టి తిరిగి వంటశాలకు వెళ్లిపోయాడు ఆ తరువాత నుంచి భీముడు మల్లయుద్ధ వీరులతోనూ మల్లులు లేనప్పుడు పులులు సింహాలతోనూ పోరాడి అంతఃపుర కాంతలకు విరాటనగర ప్రజలకు ఆనందం కలిగిస్తున్నాడు అలా కాలం గడుస్తోంది అయితే అజ్ఞాతవాసం ఇంకొన్ని రోజుల్లో ముగిస్తుంది అనగా ఒకనాడు మత్స్య దేశాధీశుడు విరాటుని మరిది ఆ రాజ్య సర్వసేనాధిపతి అమిత పరాక్రమవంతుడు అయిన కీచకుడు తన అక్క సుదేశను కలవడానికి ఆమె అంతఃపురానికి వచ్చాడు కీచకుడు అందగాడు మహాభుజబల సంపన్నుడు అందుకే అతడిని అందరూ సింహబలుడు అని కూడా అంటారు పేరుకి మత్స్య దేశానికి రాజు విరాటుడే అయినా ఆ రాజ్యానికి అసలు రక్ష మాత్రం కేచకుడి పరాక్రమమే అయితే కీచకునితో ఉన్న ఒకే ఒక్క బలహీనత తెలివి తక్కువతరం తనకు మించిన వీరుడు మరొకడు లేడు అన్న గర్వం అయితే మహారాణిని కలవడానికి అంతఃపురంలోకి ప్రవేశించిన కీచకుడు ఆమె పక్కనే ఉన్న ద్రౌపదిని చూశాడు ఆమె అందానికి ముగ్ధుడై ద్రౌపది నుంచి చూపు మరల్చుకోలేక ఆమె వైపే చూస్తూ తన మనసులో ఆహా మానవులు ఎవరైనా ఇంతటి చూసి ఉంటారా ఇంతటి సౌందర్య రాసి ఆనాడు మన్మధుడి వద్ద ఉండి ఉంటే ఆ పరమశివుణ్ణి సునాయాసంగా లొంగదీసుకుని ఉండేవాడు బ్రహ్మదేవుడు మన్మధుని ఐదు బాణాలను కలిపి ఈ సుందరాంగిని సృష్టించినట్టున్నాడు అసలు ఈ యువతిని చూస్తే ఆ మన్మధుడే విరహ వేదనతో కృంగిపోడా ఈమెను పొందలేని జన్మ వ్యర్థం అని అనుకుంటూ ఆమె వైపే తదేకంగా చూస్తున్నాడు అది గమనించిన ద్రౌపది అతడిని చూసి అసహించుకుంది పక్కనే మహారాణి పరిచారకులు చూస్తున్నారు అనే ధ్యాస కూడా లేకుండా కీచకుడు మోహంతో ద్రౌపది వైపే చూస్తున్నాడు ఆ తరువాత కొంతసేపటికి తేరుకొని సుదేశకు నమస్కరించి పక్కనే ఉన్న ఒక ఆసనంపై కూర్చొని అక్కా ఈ సుందరాంగి ఎవరు ఈమె పేరేంటి ఏం పనిమీద ఇక్కడకు వచ్చింది అని అడిగాడు అయితే కీచకుడి మాటలు విన్న సుధేష్ణ తన మనసులో అతడి మాటలు చేష్టలు చూస్తుంటే ఇతనికి మాలినిపై కోరిక కలిగినట్టుంది ఏదో ఒకటి చేసి ఇతని మనసు మరల్చాలి అని అనుకుంది కాని అంతలోనే కీచకుడు ద్రౌపది వద్దకు వెళ్లి ఆమెవైపు చూస్తూ ఓ సుందరి నేను ఇప్పటి వరకు నీ అంత అందగతెను ఈ లోకంలో చూడలేదు అసలు ఎవరు నీవు నీ పేరేంటి ఎక్కడి నుండిచ్చావు అని ప్రశ్నించాడు కాని దానికి ద్రౌపది ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలుచుంది కీచకుడు అంతటితో ఆగలేదు సుందరి నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తోంది నిన్ను తాకాలని నా చేతుల కనిపిస్తున్నాయి ఏం చెయ్యాలి చెప్పు ఇలానే ఉంటే మన్మద బాణాలకు నేను బలయ్యేటట్టున్నాను అని మోహావేశంతో అన్నాడు కీచకుడి మాటలు విని కోపించిన ద్రౌపది తన కోపాన్ని మనసులోనే అణచుకొని అన్నా నేను చాలా కష్టాలలో ఉన్నా నా కట్టు మాసిన చూడు ఈ పరిస్థితులలో కూడా నేను నీకు మన్మద వికారం కలిగిస్తున్నానా మీరు ఈ రాజ్యానికి సర్వ సైన్యాధిపతి ఈ రాజ్యంలోని ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకు కూడా తోబుట్టువులు ఉన్నారు నన్ను కూడా మీ ఆడపడుచుగా భావించి కరుణించండి ఇలా మాట్లాడటం మీకు తగదు అని వారించింది కాని కీచకుడు మన్మదావేశంతో ఉవ్విల్లురుతూ శైరంద్రి నీ అందం నన్ను నిలువెల్లా కాల్చివేస్తోంది పరస్త్రీ సాంగత్యం వల్ల కలిగే పాపాన్ని నేను సహించగలను కాని మన్మద బాధ భరించలేను ఇక నీ వ్యర్థ ప్రేలాపనలు కట్టిపెట్టి నా మాట విను అని అన్నాడు దాంతో ఇక ద్రౌపది తన కోపాన్ని అణచుకోలేక కోపంగా కీచకుడి వైపు చూస్తూ ఓరీ కీచక కేచక అమిత పరాక్రమవంతులైన ఐదుగురు గంధర్వులు నా భర్తలు నన్ను తాకాలని చూసినా వారు నిన్ను దహించి వేస్తారు జాగ్రత్త అని హెచ్చరించింది అది విన్న కీచకుడు గట్టిగా అంటూ నవ్వి నీ భర్తలే కాదు నన్ను ఎదిరించగల ధీరుడు ఈ భూమి మీదే లేడు అని అన్నాడు అప్పుడు ద్రౌపది వివేకహీనుడా పూర్వం రావణాది రాక్షసులు సైతం నీలాగే ప్రవర్తించి పరస్త్రీని మోహించి పతనమైపోయారు నువ్వెంత అని కోపంగా పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజకుటుంబానికి చెందిన కేచకుడు అలాగే అతని భార్య మాలవికి నూట ఆరు మంది పుత్రులు జన్మించారు కీచకుడి కుమారులైనందువలన వారిని కీచకులు అని అంటారు అయితే వారందరిలోకి పెద్దవాడు సింహబలుడు అతడు మహాపరాక్రమశాలి అట్టి సింహబలుడైన కీచకుడు తన పిన్ని కూతురైన సుదేష్ణ వద్ద విరాట నగరంలో ఉంటున్నాడు కీచకుడి నూట ఐదు మంది సోదరులు కూడా విరాట నగరంలోనే ఉంటూ కీచకుడి అడుగుజాడల్లోనే నడుస్తూ అనుక్షణం అతడిని రక్షిస్తుంటారు ఇది కీచకుని చరిత్ర ద్రౌపది మహారాణి అంతఃపురాన్ని విడిచి వెళ్లిపోవడంతో కీచకుడు సుదేష్ణ దగ్గరకు వెళ్ళి అక్కా ఈ సైరేంద్రి ఎక్కడికి వెళ్ళింది అప్పటి వరకు ఇక్కడే ఉంది కదా ఆమెను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అని మదనపడుతూ ద్రౌపదిని వెతుకుతూ చుట్టూ చూస్తున్నాడు ఇదంతా గమనించిన సుదేశ తన మనసులో అంతా నేను అనుకున్నట్లే అయింది కీచకుడు ఈ మాలినిపై మనసుపడ్డాడు అసలుకే వీడు ఎవరి మాట వినే రకం కాదు అయినా నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తాను అని అనుకుని వైపు చూస్తూ సోదరా కీచక నీ అంతఃపురంలో ఎంతోమంది అందమైన రాజకన్యలు ఉన్నారు కదా అటువంటిది వారిని విడిచిపెట్టి దీన స్థితిలో మన ఆశ్రయం కోరివచ్చిన ఈ దాసి వెంటపడడం ఎందుకు నీ వంటి మహావీరునికి ఇటువంటి చర్యలు తగవు పరస్త్రీని కామించడం వలన కీర్తి ప్రతిష్ఠలు వంశ గౌరవం కూడా నాశనమవుతాయి పైగా ఆమె భర్తలు ఐదుగురు గంధర్వులు వారిని తలచుకుంటేనే నాకు భయంగా ఉంది చెడు మార్గంలో వెళితే ఎంతటి వారికైనా నాశనం తప్పదు నా మాట విని ఆమెను మర్చిపో అని కీచకుడికి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది కాని సుదేశ్ నా మాటలను ఏమాత్రం లెక్క చెయ్యని కీచకుడు అకా ఈ సైరేంద్రిని పోలిన సుందరాంగి మానవులలోనే కాదు సమస్త దేవకన్యలలో కూడా ఎవరూ లేరు ఆమె భర్తల గురించి నువ్వేమీ భయపడనవసరం లేదు నన్ను ఎదిరించి నిలవగల వీరుడు గంధర్వులలోనే కాదు ముల్లోకాలలో కూడా లేరు నా అపార బాహుబలంతో ఆ గంధర్వులను నిర్జిస్తాను కాబట్టి నాకు బుద్ధులు చెప్పడం మాని నన్ను ఆ శైరేంద్రిని దగ్గర చెయ్యి విరహ వేదనతో నా శరీరం కృషించుకుపోతోంది నువ్వే ఎలాగైనా ఆమె నా సొంతమయ్యేటట్టు చెయ్యాలి లేదంటే తరువాత ఎదురవ్వబోయే పరిణామాలను నువ్వు ఊహించనుకూడా లేవు అని కోపంగా చూస్తూ అన్నాడు దాంతో ఇక వీడి ఎంత చెప్పినా వినడు అని అనుకున్న సుదేష్ణ కేచకుని వైపు చూస్తూ తమ్ముడు నువ్వు దీనికి ఎంతలా మదనపడాల్సిన పనిలేదు నేను ఎలాగైనా ఆమెను నీ స్వంతమయ్యేలా చూస్తాను ఈ రోజు సాయంత్రానికి ఆమెను నీ మందిరానికి పంపుతాను తరువాత నీ ఇష్టం అని అంది మాటలు విని సంతోషించిన కేచకుడు తిరిగి తన మందిరానికి వెళ్లిపోయాడు ఆ రోజు సాయంత్రం రకరకాల పిండి వంటలు మధుర పానీయాలతో విందు భోజనం ఏర్పాటు చేశాడు పనివారందరినీ పంపించేసి తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకున్నాడు ఒక అందమైన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని గూర్చి ఆమెతో పొందబోయే సుఖాన్ని తలచుకుంటూ పరవశించిపోతున్నాడు ఇటు సుధేష్ణ తన తమ్ముడికి ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం ద్రౌపదిని తన మందిరానికి పిలిపించింది మహారాణి గదిలోకి ప్రవేశించిన ద్రౌపది వినయంగా ఆమెకు నమస్కరించింది అప్పుడు సుదేశ్ణ ద్రౌపదివైపు చూస్తూ మాలిని నాకు చాలా దాహంగా ఉంది నా తమ్ముడు కీచకుని అంతఃపురంలో మంచి రుచికరమైన మద్యం ఒకటి ఉంది నువ్వు త్వరగా వెళ్లి దాన్ని తీసుకొనిరా అని ఆదేశించింది అది విన్న ద్రౌపది ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు భగవంతుడా నువ్వే ఎలాగైనా నన్ను ఈ గండం నుంచి రక్షించాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తూ సుదేశ్న వైపు చూసి అమ్మా మీకిది న్యాయమా మీ అంతఃపురం ఎంతో నిర్మలమైనదని రక్షణ కలిగినదని నమ్మి నా భర్తలు లేకపోయినా ఇక్కడ ఉంటున్నాను అనుచిత కార్యాలు చెయ్యనని నేను ఇక్కడికి వచ్చిన మొదటే మీకు చెప్పాను కదా కాబట్టి మద్యం తీసుకురావడానికి వేరొకరిని పంపండి అని అంది అయితే అప్పుడు సుదేశ మాలిని అనుచిత కార్యాలకు నిన్ను ఎందుకు నియమిస్తాను నాకు ఎంతో దాహంగా ఉంది కాబట్టి నాకిష్టమైన పానీయం తీసుకురమ్మని నిన్ను అడుగుతున్నాను అయినా నా తమ్ముడు కేచకుని అంతఃపురం కాదు కాదుకదా కాబట్టి త్వరగా వెళ్లి మద్యం తీసుకొనిరా అని అంది సుదేష్ణ అంతగా చెబుతుండేసరికి ఆమె మాట కాదనలేక కీచకుని గదిలో ఉన్న మద్యం తీసుకురావడానికి ద్రౌపది ఒప్పుకుంది అయితే కీచకుని మందిరంలోకి అడుగుపెట్టే ముందు ద్రౌపది తన మనసులో ఓ సూర్యదేవ నేను పాండు కుమారులను తప్ప ఎన్నడూ నా మనసులో వేరొకరిని తలసనిచో ఈ కీచకుని వల్ల నాకు ఎటువంటి కీడు కలగకుండా కాపాడు అని ప్రార్థించింది ద్రౌపది ప్రార్థనకు కరుణించిన సూర్యభగవానుడు వెంటనే ద్రౌపదికి రక్షణగా ఆమె వెంట ఒక రాక్షసుడిని పంపాడు ఆ రాక్షసుడు అదృశ్య రూపంలో ద్రౌపది వెంటే కీచకుని మందిరంలోకి ప్రవేశించాడు భయంతో తడబడే అడుగులు వేస్తూ ద్రౌపది కీచకుని వద్దకు వెళ్ళి రాకుమారా మహారాణిగారు దాహంతో మద్యం తీసుకురమ్మని నన్ను ఇక్కడకు పంపారు త్వరగా మద్యం పోయించండి అని అడిగింది దానికి కీచకుడు సుందరి మీ మహారాణి దాహం తీర్చాలని నువ్వు ఇక్కడికి వచ్చావు బాగానే ఉంది మరి నా దాహాన్ని ఎవరు తీరుస్తారు ఆ అంటూ నవ్వాడు కాని ద్రౌపది కీచకుని మాటలను పట్టించుకోకుండా ఆలస్యమైతే మహారాణిగారికి కోపం వస్తుంది త్వరగా మద్యం పోయించండి అని మళ్ళీ మరింత గట్టిగా చెప్పింది అప్పుడు కీచకుడు వైపు చూస్తూ మాలిని మీ మహారాణికి నేను వేరొకరితో మద్యం పంపుతాను నువ్వు ఈ మద్యం తాగి నా మదన తాపాన్ని పోగొట్టు నిన్ను నా రాణిని చేసుకుంటాను అపారమైన మణిభూషణాలు విలాస గృహాలను నీకు సమర్పిస్తాను నా భార్యలందరినీ నీకు దాసీలుగా మారుస్తాను నేను కూడా నీ కనుసైగలలో మెలుగుతాను ఇక ఆలస్యం చేయకు రా నా కోరిక తీర్చు అంటూ కీచకుడు మీద పడి ఆమెను పట్టుకోబోయాడు అయితే అంతలో ఆమెకు రక్షగా ఉన్న రాక్షసుడు ద్రౌపదిని ఆవహించి ఒక్క విధిలింపుతో అంతటి బలాధ్యుడైన సింహబలుణ్ణి సైతం అవతలకు నెట్టింది దాంతో కీచకుడు ఎగిరి నేలమీద పడ్డాడు వెంటనే ద్రౌపది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రక్షించండి అంటూ విరాటరాజు రాజసభకు వెళ్ళింది అయితే ద్రౌపది తొయ్యడంతో కిందబడిన కీచకుడు పైకి లేచి ఆమెను వెంబడిస్తూ రాజసభలోకి ప్రవేశించాడు అక్కడ తీర్పు చెప్పే మహారాజు విద్య నేర్పే గురువులు శాస్త్రాలు చదివిన మహాపండితులు మేధావులైన మంత్రులు మహామహులు ఉన్నారు కాని కీచకుడు వారెవరినీ లెక్క చేయకుండా ద్రౌపది జుట్టుపట్టుకుని లాగి కింద పడేశాడు ఆ సంఘటన సరిగ్గా సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించిన సందర్భాన్ని గుర్తు తెస్తుంది అయితే అప్పుడు ధర్మరాజుతో పాటు అదే సభలో ఉన్న భీముడు ఆ దృశ్యం చూసి కోపంతో రగిలిపోయారు ఒక్క క్షణం తన అజ్ఞాతవాస ప్రతిజ్ఞను మరచి కేచకుని మీద పట్టరాని కోపంతో పక్కనే ఉన్న ఒక మహావృక్షాన్ని చూసి అన్నగారి అనుజ్ఞ కోసం వెంటనే ధర్మరాజు వంక చూశాడు కాని అప్పుడు ధర్మరాజు యుద్ధానికి ఇది తగిన సమయం కాదని కళ్ళతోనే సైగ చేసి భీముడిని వారించి అతడి వైపు చూస్తూ వలల మహాశయ వంట చేయడానికి కట్టెల కోసం పండ్లు పూలతో నిండి అందరికీ నీడనిచ్చే ఆ మహావృక్షాన్ని ఖండించడం దేనికి కట్టెల కోసం వేరొక వృక్షాన్ని చూడండి అని కప్పిపుచ్చాడు అయితే భీముడి కోపం ధర్మరాజు వారింపు గమనించిన ద్రౌపది మెల్లగా పైకి లేచి నిలబడి తీక్షణంగా తన భర్తల వైపు చూస్తూ అయ్యా ధర్మాధర్మాలు తెలిసినవారు శిష్ట రక్షణ చెయ్యగలవారు శత్రువులను అవలేలగా జయించగలవారు గంధర్వులు అయినా నా భర్తలు ఐదుగురు ఈ కీచకుడు నన్ను ఏ విధంగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు ఇక సామాన్య స్త్రీలకు రక్షణ ఎక్కడిది వారికి దిగ్గెవ్వరు ఈ విరాట రాజ్య రాజసభలో ఇంతటి అధర్మం జరుగుతుంటే అందరూ మౌనంగా ఉన్నారెందుకు ఇంతమంది చూస్తుండగా ఒక స్త్రీని నిండు సభలో అవమానిస్తుంటే ఒక్కరు కూడా ఎదురు ప్రశ్నించడం లేదు ఎక్కడైనా ధర్మహాని జరిగితే దండించవలసిన మహారాజే ఈరోజు ఈ సభలో ఎంత అధర్మం జరుగుతున్నా మౌనం వహించారు ఇది భావ్యమా అని సూటిగా ప్రశ్నించింది ద్రౌపదికి న్యాయం చేయలేక కీచకుడిని మందలించే ధైర్యం లేక విరాటుడు మౌనంగా ఉండిపోయాడు పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోవడంతో కీచకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే అప్పుడు కలత చెందిన హృదయంతో ధర్మరాజు ద్రౌపదివైపు చూస్తూ మాలిని జరిగిందంతా మహారాజు సభలోని పెద్దలందరూ చూశారు నీకు తప్పక న్యాయం జరుగుతుంది నీ భర్తలు మహాపరాక్రమవంతులు అత్యంత శక్తివంతులు అని చెప్పావు మరి నీకు ఎంత అవమానం జరుగుతున్నా వారు రాలేదు అంటే దాని వెనుక ఉన్న కారణమేమిటో కూడా తెలిసే ఉండాలి అది అర్థం చేసుకుని ఇక నీ మందిరానికి వెళ్ళు అని అన్నాడు అయితే అతడి మాటలు విన్న ద్రౌపది మరేదో చెప్పబోయింది కాని ధర్మరాజు వారించడంతో చేసేదేమీ లేక కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయింది అయితే ఆ తరువాత విడిన కురులతో చిరిగిన బట్టలతో కంటతడి పెడుతూ మహారాణి మందిరానికి వచ్చిన ద్రౌపది వైపు చూస్తూ సుదేశ్న కంగారు నటిస్తూ అమ్మా మాలిని ఏమైంది ఇలా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా భయపడకుండా చెప్పు వారి అంతు చూస్తాను అని అంది సుదేశ్ న మాటలు విన్న ద్రౌపది అంటూ నిర్వేదంగా నవ్వి అమ్మా అన్నీ తెలిసికూడా ఏమైంది అని అడుగుతున్నారా మీరు చెప్పిన విధంగా మద్యం తీసుకురావడానికి మీ తమ్ముడు కీచకుని మందిరానికి వెళ్లాడు అక్కడ అతడు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు నేను అతని పట్టు నుండి విడిపించుకుని పరిగెత్తగా నన్ను వెంబడించి నిండు కొలువులో అందరూ చూస్తునగా నా జుట్టు ఈడ్చి పడేశాడు ఇంతకంటే ఏం చెప్పగలను అంటూ దుఃఖించింది అది విన్న సుదేష్ణ మాలిని బాధపడకు నేను ఆ కీచకుడిని దండించి నీకు న్యాయం జరిగేలా చేస్తాను అని సముదాయించింది అప్పుడు ద్రౌపది ఆమె వైపు కోపంగా చూస్తూ మీకు అంత శ్రమ అవసరం లేదు నాకు జరిగిన ఈ పరాభవానికి నా భర్తలు తప్పక పగ తీర్చుకుంటారు మీ తమ్ముడు కీచకుని చూస్తారు అని చెప్పి తన నివాసానికి వెళ్లిపోయింది అక్కడి నుండి తన మందిరానికి వెళ్లిన ద్రౌపది అన్న పానీయాలను విసర్జించింది కీచకుడు తనకు చేసిన ప్రభావాన్నే తలుచుకుని బాధపడుతోంది ఎలాగైనా కీచకునిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుని ఆ కీచకుడు మహాబలవంతుడు అతన్ని చంపగల సమర్థుడు భీముడొక్కడే అని అనుకుని ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తుండగా ద్రౌపది ఒంటరిగా వంటశాలకు వెళ్ళింది అక్కడ హాయిగా నిదురిస్తున్న భీముణ్ణి చూసి ద్రౌపతి కొంత కోపగించుకుని తన మనసులో నన్ను అవమానించిన ఆ కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు సరే కాని అది చూసిన మీకు నిద్ర ఎలా పడుతోంది అని అనుకుంటూ తన చేత్తో మెల్లగా భీముణ్ణి తట్టిలేపింది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన భీముడు ఎవరు అనడిగాడు అప్పుడు ద్రౌపతి వెలుగులోకి వచ్చి నేను మాలిని అని చెప్పింది అయితే ద్రౌపది రాకకు గల కారణాన్ని గ్రహించిన భీముడు ఆ మాటేదో ఆమె నోటి నుండే విందామనుకుని ఏమైంది ఇంత రాత్రివేళలో వచ్చావు నువ్వు రావడం ఎవరూ చూడలేదు కదా అని కంగారుగా అన్నాడు దానికి ద్రౌపది ఏమైంది అని మళ్లీ నన్ను అడగడం మీకు భావ్యమా ఈ రోజు రాజసభలో నాకు జరిగిన పరాభవాన్ని కూడా కల్లారా చూశారు కదా విరాటుని భావమరిదైన ఆ కీచకుడు నన్ను తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు అని జరిగిన విషయాలన్నీ భీముడితో చెప్పి ఆనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు అరవిలో ఉండగా సైంధవుడు నన్ను తీసుకుని వెళ్లాడు నేడు విరాటుని కొలువులో కీచకుడు నన్ను పరాభవించాడు ఈ విధంగా అందరి చేత అవమానాల పాలు విధి స్త్రీ ఆర్థనాదం విన్నా గోమాత అరుపులు విన్నా రక్షించడం వీరుల కర్తవ్యమని అంటారు అలాంటిది రోజు సభలో నా రోధనలు విని కూడా ధర్మరాజు అలా చూస్తూ ఊరుకున్నారు అని దుఃఖించింది అప్పుడు భీముడు ద్రౌపది అన్నగారు అడ్డు చెప్పకపోయుంటే ఆ కీచకుడు నిన్ను అవమానించిన క్షణమే వాడిని వాడి సమస్త సైన్యాన్ని హతమార్చి ఉండేవాడిని కాని అలా చేస్తే అందరూ మనల్ని గుర్తిస్తారు మన అజ్ఞాతవాసం భంగమవుతుంది మరలా అరణ్యవాసం చేయాల్సి వస్తుంది అప్పుడు దీనికంతటికీ నువ్వు నేను కారణమని అందరూ మనల్ని నిందిస్తారు కాబట్టి నన్ను వారించినందుకు అన్నగారిని నిందించవలసిన పనిలేదు అయినా ఇప్పటికీ సమయం మించిపోలేదు ఆ కీచకుడిని చంపి నీకు సంతోషం కలిగిస్తాను అయినా అతడిని చంపడం పెద్ద పనేమీ కాదు కాని అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరగాలి అన్నాడు భీముడు అది విన్న ద్రౌపది నాదా కీచకుని చేతిలో అవమానం పొందిన కోపంతో అలా అన్నానుగాని ధర్మరాజుకి గల గాంభీర్యం కరుణ నిత్య సత్యవ్రతం వేరొకరికి ఉంటాయా ధర్మ నిరతుడు అనే బిరుదు ఆయనకి కాక ఇంకొకరికి నప్పుతుందా కాని నాకు కళ్ళు మూసినా తరిచినా అనుక్షణం ఆ కీచకుడు చేసిన అవమానమే గుర్తుకు వస్తోంది నా పరాభవానికి తగిన మూల్యం అతడు చెల్లించనిదే నా మనసుకు శాంతిలేదు అని విలపించింది అప్పుడు భీముడు ద్రౌపదివైపు చూస్తూ ద్రౌపది ఈ విషయం నువ్వు ఇంతగా చెప్పవలసిన పనిలేదు రేపే ఆ కీచకునికి ఆఖరి దినం నా చేతిలో వాడి చావు మూడింది మన అజ్ఞాతవాసం పూర్తి కావడానికి ఇంకా ఒక నెల మాత్రమే ఉంది నువ్వు ఒక పని చెయ్యి కేచకుని కోరికే నువ్వు అంగీకరిస్తున్నట్టు అతనిని ఒంటరిగా నర్తనశాలకు రమ్మని చెప్పు అక్కడ అతనిని ఎవరికీ తెలియకుండా రహస్యంగా చంపుతాను అదిగో తెల్లవారబోతోంది ఇక నువ్వు వెళ్ళు అని ద్రౌపదికి ధైర్యం చెప్పి పంపాడు భీముడు మరునాడు సూర్యోదయమయ్యింది కీచకుడు నిద్రలేచి కాలకృత్యాలు నిర్వర్తించాడు అంతలోనే అతడి మనస్సు ద్రౌపది మీదకు మరలుకుంది చక్కగా అలంకరించుకుని ద్రౌపది కోసం సుదేశ్ణ అంతఃపురానికి వెళ్లాడు అక్కడ సైరంద్రిని చూడగానే అతని మనస్సు చలించింది వివేకాన్ని విచక్షణను కోల్పోయి ఆమెకు దగ్గరగా వెళ్లాడు అయితే కీచకుణ్ణి చూడగానే ద్రౌపదికి రాత్రి భీముడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే ఆ పథకాన్ని అమలు చేస్తూ కీచకుణ్ణి చూసి చూడనట్టు నటించింది అది గమనించిన కీచకుడు ద్రౌపది వద్దకు వెళ్లి మాలిని ఏమిటి తిరస్కారం నీకు నేను నచ్చలేదా లేదా అసలు మగవాలంటేనే ఇష్టంలేదా మాలిని నా సమస్త సంపదలకు నీవే రానివి ఈ రాజ్యాన్ని పాలించే విరాటుడు కేవలం పేరుకు మాత్రమే రాజు ఈ దేశంలోని రాజతంత్రమంతా నేనే నడుపుతున్నాను ఈ రాజ్యంలోని ప్రజలందరూ నన్నే రాజుగా ఆరాధిస్తున్నారు ఈ రాజ్యంలో నేను ఏది అనుకుంటే అదే జరుగుతుంది నన్ను కాదనే అధికారం ఎవరికీ లేదు అని అన్నాడు కీచకొడి మాటలు విన్న ద్రౌపది కొంచెం మెత్తబడినట్లు నటిస్తూ వద్దని ఎంత చెప్పినా వినకుండా నా వెంట పడుతున్నారు తమరి అధికారాన్ని స్థాయిని విడిచిపెట్టి సైరంద్రినైనా నన్ను బ్రతిమలాడుతున్నారు తనని ఇంతగా ప్రేమించే పురుషుణ్ణి ఏ స్త్రీ అయినా కాదంటుందా నామీద మీకు ప్రేమ కలిగినట్టే నా మనసు మీమీద మరలుకుంది కాని మీరు పురుషులు బయటపడగలరు మగువలు తమ మోహాన్ని ధైర్యం చేసి మీలా బయటపెట్టరు కాబట్టి కేచక నువ్వు రహస్యంగా నీ కోరిక తీర్చుకో అని అంది ద్రౌపది మాటలు విన్న కీచకుని హృదయం ఆనందంతో పొంగిపోయింది మాలిని నీ మనసు తెలుసుకున్నాను మరి నా కోరిక ఎప్పుడు ఎలా తీరుస్తావో చెప్పు అని అన్నాడు కీచకుడు అనునయంగా దానికి ద్రౌపది ఈ రోజు రాత్రి ఒంటరిగా నర్తనశాలకు రండి అక్కడ మీ కోరిక తీరుస్తాను అని అంది మాలిని నీ ఇష్టప్రకారమే చేస్తాను ఒంటరిగా నర్తనశాలకు వస్తాను ఈ మాట మీదే ఉండు అన్నాడు కీచకుడు అప్పుడు ద్రౌపది మర్చిపోవద్దు నువ్వు ఒక్కడివే రావాలి లేకపోతే నేను వెళ్లిపోతాను మనమిద్దరం ఇక్కడ ఇలా ఉండటం సమంజసం కాదు ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు మీరు వెళ్ళండి అని చెప్పింది ద్రౌపది తన కోరిక అంగీకరించడంతో కేచకుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కేచకుడు వెళ్లగానే ద్రౌపది వంటశాలకు వెళ్లి భీమునితో మీరు చెప్పినట్టే కేచకుడిని ఒంటరిగా ఈరోజు రాత్రి నర్తనశాలకు రమ్మన్నాను నా పని పూర్తయ్యింది ఇక అంతా మీమీదే ఆధారపడి ఉంది ఈ రోజు రాత్రికి ఆ కీచకుణ్ణి చంపాలి మీ ఇష్టం ఎలా చేస్తారో చెప్పండి అని అంది అప్పుడు భీముడు అది సరే ఇంతకీ నువ్వు ఆ కీచకుడు ఏం మాట్లాడుకున్నారు అది చెప్పు అని అడిగాడు జరిగిందంతా చెప్పింది ద్రౌపది అది విన్న భీముడు పరమ ఆహ్లాదం పొంది ద్రౌపది ఇక చాలు ఈ రోజు రాత్రికి ఆ కీచకుని అంతు చూస్తాను వాడిని ఎంత దారుణంగా చంపుతాను అంటే అది చూసిన వారికి పరాయి వంక కన్నెత్తి చూడాలన్నా భయపడాలి వాడి చావు అంత భయంకరంగా ఉంటుంది అన్నాడు ఆవేశంగా అది విని భయపడిన ద్రౌపది అయ్యో మీ కోపావేశంలో రహస్యాన్ని బట్టబయలు చేయకండి తరువాత ధర్మరాజు తదితర జనులు అజ్ఞాతవాసం భంగం చేసినందుకు మనల్ని నిందిస్తారు అజ్ఞాతవాసం భంగం కాకుండా గుట్టుగా ఆ కీచకుడిని చంపడమే మన ప్రయత్నం అలా కాకపోతే వద్దు అంది ద్రౌపది దానికి భీముడు అబ్బా ఇన్ని ఆంక్షలు పెడితే ఎలా ద్రౌపది వాడు ఎదిరించి నిలబడితే ఇది గుట్టుగా చెయ్యాలి ఇది బహిరంగంగా చెయ్యాలి అని ఎలా ఆలోచించగలం చెప్పు ఆయన నువ్వు చెప్పిన మాటలను మనసులో పెట్టుకుంటాను ఆ కీచకుడిని గుట్టుగా చంపడానికి ప్రయత్నిస్తాను సరేనా అన్నాడు భీముడు భీముడి మాటలకు సంతోషించిన ద్రౌపది మహారాణి నా కోసం వెతుకుతూ ఉంటుంది ఇక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే ఇటు కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ ద్రౌపదినే విరహ విరహవేదనతో వేగిపోతున్నాడు రాత్రి ఎప్పుడౌతుందా అని ఎదురుచూస్తూ త్వరగా ఆస్తమించనందుకు సూర్యుడిని తిట్టిపోస్తున్నాడు అయితే అతడి మనసులో కొంత అనుమానం కూడా ఉంది మాలిని తాను చెప్పినట్టుగా నిజంగా నర్తనశాలకు వస్తుందా ఒకవేళ వచ్చినా నా కోరిక తీరుస్తుందా రాత్రిలోగా ఆమె మనసు మారిపోతే నేను ఎలా తట్టుకోగలను అసలు నేను ఇంత విరహవేదనను అనుభవించడం దేనికి నేనే వెళ్లి ఆ మాలినిని ఈడ్చుకొచ్చి అనుభవిస్తాను అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు కేచకుడు ఎట్టకేలకు సూర్యాస్తమయమయింది ఇటు ద్రౌపది కూడా సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది బాగా పొద్దుపోయింది నలు దిశలు చీకట్లు ఆవరించాయి ద్రౌపది తన మందిరం నుంచి బయలుదేరి భీముని వంటశాలకు చేరుకుంది సమయం ఆసన్నమైందని భీముడిని తొందరపెట్టింది భీముడు ఒక చీరను తన మీద కప్పుకొని తలపై సవరాన్ని పెట్టుకొని స్త్రీవేషంలో నర్తనశాలకు బయలుదేరాడు ద్రౌపది కూడా అతనిని అనుసరిస్తూ వెళ్ళింది ఇద్దరూ నర్తనశాలకు చేరుకున్నారు నర్తనశాలలో ఒకపక్క విరాటుని కుమార్తె అయిన ఉత్తర నిధురించే పాన్పు ఒకటి ఉంది భీముడు దానిమీద కూర్చున్నాడు ద్రౌపది పక్కనే ఎవరికీ కనబడకుండా దాక్కుంది ఇంతలో కీచకుడు బాగా అలంకరించుకుని మధ్యం సేవిస్తూ మత్తుగా నర్తనశాలకు చేరుకున్నాడు మాలిని అప్పటికే అక్కడకు వచ్చివుంటుందని భావించి లోపలికి ప్రవేశించాడు అక్కడ పాన్పు మీద కూర్చుని ఉన్న భీముడిని చూసి మాలిని అని అనుకొని పిచ్చివాడయ్యాడు వెంటనే ఆమెను సమీపించి తన చేతితో మాలిని వేషంలో ఉన్న భీముని భుజం మీద వేశాడు దాంతో భీముడికి కోపం తన్నుకొచ్చింది కాని తన కోపాన్ని మనసులోనే అణుచుకున్నాడు కీచకుడు భీముని మీద చెయ్యి వేసి మాలిని ఇప్పటి వరకు ఏ స్త్రీ అయినా నన్ను పొందడానికి కానుకలు సమర్పించిందేగాని నేను ఎవరికీ ఇవ్వలేదు అసలు నన్ను చూసిన కన్య మరొకరి వంక కన్నెత్తి కూడా చూడదు నా కోసం విరహాగ్నిలో పరితపిస్తుంది అలాంటి నన్ను నువ్వు ఆకర్షించావు నీకోసం పరితపించేలా చేశావు ఇంతకంటే ఏం చెప్పగలను అని అన్నాడు అప్పుడు భీముడు కూడా తన గొంతు మార్చి స్త్రీ కంఠస్వరంతో మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారుగాని నాలాంటి యువతి మీకు దొరుకుతుందా నన్ను ఒకసారి తాగిన తరువాత మీకు మరో స్త్రీని తాకే అవకాశం ఉండదు నన్ను తాకినందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు అంటూ తఠాలున పైకి లేచి తన వంటి మీద కప్పుకున్న చీరను అలాగే తలకు పెట్టుకున్న సవరాన్ని తీసి కేచకుడి ముందు నిలిచాడు భీముడు భారీ ఆకారంతో కండలు తిరిగిన శరీరంతో యమకింకరుడి వలె తన ముందు నిలుచున్న భీముడిని చూసి కేచకుడు భర్త గంధర్వుడు వచ్చినట్టున్నాడు అని అనుకుని అతడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు కేచకుడికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదనుకున్న భీముడు అమాంతం అతడి మీదకు దూకి కేచకుని జుట్టు పట్టుకుని అతడి తల వంచి చేతులను వెనక్కు మెలిపెట్టి పట్టుకున్నాడు కాని అంత సులభంగా ఓటమిని ఒప్పుకోవడానికి కీచకుడేమీ తక్కువవాడు కాదు కదా వెంటనే భీముని పట్టునుంచి విడిపించుకుని బలంగా అతడిని లాగి నేల మీదకు విసిరి ఎగిరి భీముని మీదకు దూకాడు కీచకుడు అలా వారిద్దరి మధ్య భేకర పోరు మొదలైంది ఎవరికి ఎవరు తీసిపోకుండా రకరకాల కుస్తీ పట్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు అయితే వారిద్దరి మనసులోనూ ఒకే విధమైన భయం ఉంది తను అక్కడ ఉన్నట్టు ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని కీచకుడు తను ఎవరన్నది తెలిస్తే అజ్ఞాతవాసం భంగమవుతుందని భీముడు ఇద్దరు మనసులో భయపడుతూనే ఎక్కువ చప్పుడు చెయ్యకుండా ద్వంద్వయుద్ధం చేస్తున్నారు సమయం గడిచేకొద్దీ క్రమక్రమంగా భీముని శక్తి పెరుగుతోంది కేచకుని శక్తి సన్నగిల్లుతోంది కేచకుడు అలసిపోయాడు అని గమనించిన భీముడు అదే అదనుగా అనుకొని కేచకుని కడుపులో వరసపెట్టి గుద్దులు గుద్దాడు ఆ దెబ్బలకు కీచకుడి నోటినుంచి రక్తం స్రవించింది విరాటరాజు కొలువు సభలో కీచకుడు ద్రౌపదిని అవమానించిన సంఘటనను గుర్తుకు తెచ్చుకొని కోపంతో ఊగిపోయాడు భీముడు ముందుగా ద్రౌపదిని స్పృశించిన కేచకుడి చెయ్యి విరగొట్టాడు దాంతో మరో చేత్తో తనని కొట్టడానికి వచ్చిన కేచకుడి ఆ చేతిని కూడా పట్టుకుని తన కాలుని పైకి లేపి కేచకుని ఎముకలు విలిగిపోయేటట్టుగా బలంగా అతడి తొడపై కొట్టి తను పట్టుకున్న కేచకుని రెండో చేతిని కూడా విరగొట్టాడు భీముడు దాంతో నిస్సహాయుడైన కేచకుడు ప్రాణభయంతో ఒంటి కాలిమీద లేచి కుంటుకుంటూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు అప్పుడు భీముడు అతడికి అడ్డుగా నిలచి అతని పండ్లు రాలిపోయేలా ఒక్క గుద్ది అతడిని పట్టుకుని ఎత్తి గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు ఆ దెబ్బకు కేచకుడు ఇక పైకి లేవలేక విలవెలలాడిపోయాడు కాని ఇంకా భీముని ఆవేశం తగ్గలేదు తను ద్రౌపదితో చెప్పినట్టుగానే అతడిని ఇంకా దారుణంగా చంపాలని అడుకుని కేచకుడి తలను కాళ్ళను చేతులను అతడి మొండెంలోకి జొప్పించి అతడి శరీరాన్ని నలిపి నేలమీద పొర్లించి ఒక మాంసపు మొద్దగా చేసి చంపాడు భీముడు ఆ తరువాత సైగ చేసి పక్కనే దాక్కుని ఉన్న ద్రౌపతిని పిలిచాడు భీముని పిలుపుతో అక్కడకు వచ్చిన ద్రౌపతి కీచకుని శవాన్ని చూసి నిర్వేదంగా అంటూ నవ్వి కీచక ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంత పనిచేశావు అని అనుకుంది అప్పుడు భీముడు వైపు చూస్తూ ద్రౌపది నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నీ పరాభవానికి తగిన ప్రతీకారం తీర్చుకున్నాను నీ మనస్సు శాంతించిందా నీకు సంతోషమేనా ఎవరైనా దుర్బుద్ధితో నీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే వారికి చావు తప్పదు అని అన్నాడు అది విన్న ద్రౌపది భీముడివైపు చూస్తూ వాయుపుత్రా నిన్న కొలువులో నున్న కీచకుడు అవమానించినప్పుడు నీ నిగ్రహం ఎంతో కొనియాడదగినది ఈరోజు నర్తనశాలలో ఎవరికీ తెలియకుండా ఇంకొకరి సహాయం కోరకుండా కేచకుడిని వధించిన నీ సాహసం పరాక్రమం మాటల్లో వర్ణించలేనివి అంది ఆరాధనాపూర్వకంగా ద్రౌపది మాటలు విన్న భీముడు ఆనందంతో పొంగిపోయాడు అయితే ఇంతలో అక్కడకు ఎవరో వస్తున్నట్టుగా పొదచప్పుళ్ళు వినబడ్డాయి అది విన్న భీముడు ద్రౌపతి ఎవరో వస్తున్నట్టున్నారు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు నేను వెళ్తాను అని చెప్పి వడివడిగా అడుగులు వేస్తూ వంటశాలకు చేరుకున్నాడు భీముడు అయితే నుంచి ఏవో వింత చప్పుళ్ళు రావడంతో కొందరు రాజభటులు అక్కడకు వచ్చారు అప్పుడు ద్రౌపది వారికి కీచకుని మృతదేహాన్ని చూపిస్తూ ఈ కీచకుడు నన్ను మోహించి అవమానించి చివరికి నా భర్తలైన గంధర్వుల చేతిలో మరణించాడు అని చెప్పింది అది విని కలవరపడిన ఆ రాజభటులు దివిటీలు వెలిగించి ఆ రాజ్యం మొత్తం వినిపించేలా పెద్దగా ఢంకాలు మ్రోగించారు ఆ ఢంకాల చప్పుళ్ళు విని ఏదో అనర్ధం జరిగిందని గ్రహించిన సింహబలుడి తముళ్లైన ఉప కీచకులు అక్కడికి వచ్చారు అక్కడ మాంసపు మొద్దలా ఉన్న కీచకుడి మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చారు దిక్కులు పిక్కటిల్లేలా వెలపించారు అయితే సింహబలుని మరణవార్త విని ఆ రాజ్య ప్రజలు కూడా అక్కడకు వచ్చారు అతి కిరాతకంగా ఉన్న కీచకుని చావును చూసి భయపడిన విరాట రాజ్య ప్రజలు ఎన్నో చావులు చూశాము గాని ఇంతటి వింత చావు ఎక్కడా చూడలేదు ఎందరినో జయించిన సింహబలుడు ఈరోజు ఇలా చచ్చిపడి ఉన్నాడు అసలు ఇతడి చేతులు ఏవి కాళ్ళు ఏవి గంధర్వులు ఇలాగే చంపుతారేమో అని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు అయితే కేచకుని మరణ వార్తను చారుల ద్వారా తెలుసుకున్నాడు విరాటుడు ఆ వార్త విని వినగానే సగం బలం పోయినట్టనిపించింది విరాటుడికి ఇన్నాళ్లు ఆ రాజ్యానికి రక్షణ కవచంలా నిలిచిన సింహబలుడు మరణించడంతో ఎంతో దుఃఖానికి గురయ్యాడు విరాటుడు ఇంతలో ఉపకీచకులు అక్కడకు వచ్చి తన అన్న శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నామని దానికి అనుగ్న ఇమ్మని మహారాజుని కోరారు అందుకు విరాటుడు అంగీకరించాడు దాంతో కేచకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ఉపకీచకులు అయితే అప్పుడు ద్రౌపది కూడా అక్కడే నిలబడి వారు చేస్తున్నదంతా గమనిస్తోంది అక్కడ ద్రౌపదిని చూసి కోపంతో ఊగిపోయారు కీచకుడు మా అన్న మరణానికి కారణమైన ఈ వగలాడిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు అని అనుకుని ఒక్కసారిగా ఆమె మీదకు దూకి ఆమె చేతులను వెనక్కు తిప్పి కట్టి బంధించారు దీనంతటికీ కారణం ఇదే దీని అందం చూసి మోహించే సోదరుడు కీచకుడు మరణించాడు ఇది జీవించి ఉండకూడదు దీని కూడా సోదరుడు కీచకుని శవంతో పాటు కలిపి తగలబెట్టండి అని అన్నాడు ఒక కీచకుడు దానికి మిగిలిన కూడా అవును కూడా సోదరుడు కీచకుని శవంతో పాటు కాల్చివేయండి అని తమ మద్దతును తెలిపారు దాంతో కీచకులందరూ కలిసి ద్రౌపదిని ఈడ్చుకు వెళ్లి కూడా కీచకుని శవంతో పాటు కలిపి కట్టి శ్మశానానికి ప్రయాణమయ్యారు అయితే అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న ద్రౌపదికి చేయాలో పాలుపోలేదు దుఃఖిస్తూ జయా జయంతా విజయా జయత్సేవా జయద్భరా నన్ను ఈ కీచకుని శవంతో పాటు కట్టి దహనం చేయడానికి తీసుకువెళ్తున్నారు నన్ను రక్షించండి అంటూ తన భర్తలైన పాండవులను ఎవరికీ తెలియకుండా మారు పేర్లతో పిలవసాగింది ఆ తరువాత కథ ఏంటో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో జై శ్రీకృష్ణ జై జై మహాభారత్